స్థలంలో జరిగే ఆరాధనంతో కూడా ఇద్దరు ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా మనందరం కూడా మోకరిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగినటువంటి దేవానికి స్తోత్రములు, దయగలిగినటువంటి వాడానికి స్తోత్రములు, కరుణావాత్సల్యుడానికి స్తోత్రములు, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న వాడానికి స్తోత్రములు, అద్వితీయ సత్య దైవమానికి స్తోత్రములు. నిత్యమును కూడా కోట్లాది దేవదూతుల చేతను, సెరూపుల చేతను, కిరాబుల చేతను, 24 పెద్దలతో, 4 జీవులతో, పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు. నీ మహిమ కలిగినటువంటి నామమునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా గడిచినటువంటి నాయన ప్రభువా వారమంతయు కూడా నీ అపారమైనటువంటి కృపచేత అల్పులైనటువంటి నన్ను మమ్మలను నాయన పరిచర్యను కూడా నీ నాయన కాపాడుచూ నాయన నువ్వు నడిపిస్తూ మరొక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ పునరుద్ధరణ దినములోకి ప్రవేశపెట్టి ఉన్నారు. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇగో ప్రభువా ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలోకి వచ్చినటువంటి నాయన బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన నా మందిర ఆవరణములో మిమ్మల్ని సంతోషింప చేస్తుందన్నటువంటి నీ వాగ్దానమును బట్టి నాయన నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా నీ మందిర ఆవరణంలో చేరిన సుమలందరినీ కూడా నాయన ప్రభువా సంతోషపరచండి, నీ కృపలో బలపరచండి. ఇంకా రావలసినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులు అనేకులు ఉన్నారు. నాయన సమయానుకూలముగా ప్రతి ఒక్కరూ స్పందించడానికి వారి హృదయాలను మీరు ప్రేరేపించమని అడుగుచున్నాము. ప్రభువా మీకు వందనాలు స్తోత్రములు. మార్గం మధ్యలో ఉన్నటువంటి వారికి నాయన ప్రభువా త్వరగా నాయన త్వరపడి రావడానికి సహాయము చేయండి. ద్వారాలను నాయన ప్రభువా మీరు తెరవమని అడుగుచున్నాము. ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రార్థనలు మీరు ఆలకించండి. పాటలు పాడుచుండగా మీ ప్రియబడ్డ యొక్క స్వరములను మీరు ముట్టండి. నాయన మృదు మధురమైనటువంటి స్వరములతో నిన్ను స్తుతించగలిగినటువంటి అనుభవాలలోనికి నాయన ప్రభువా ఉన్నటువంటి నాయన ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించమని అడుగుచున్నాము. వాయిద్యములు వాయించినటువంటి మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. అయ్యా ఎంతమంది అయితే యంత్ర శబ్దం ద్వారా బయట వినిచున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా నాయన ప్రభువా మనసులకు ఉత్సాహంను ఉల్లాసంను కలిగించండి. నీ మందిరములో నాయన అయ్యా ప్రభువా ఒక గడియ గడపాలనేటువంటి ఆలోచనలు మీరు దయచేయండి. ఇగో దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. స్తుతి ఆరాధనలో మీరు ఉండండి. స్తుతి కీర్తన చదువుటలోను ధ్యానించటలోను నాయన ప్రభువా దైవీకమైనటువంటి కృపను విడుదల చేయమని అడుగుచున్నాము. అద్వితీయ సత్యదేవమ్మా మీకు స్తోత్రములు నాయన. గడిచినటువంటి వారం అంతటిలో కూడా నాయన మీరు మా పట్ల చేసినటువంటి మేలులను గురించి మీ ప్రేబిడ్డలు సాక్ష్యం ఇచ్చుండగా వారి సాక్ష్యములను మీరు ఆలకించండి, అంగీకరించండి నాయన ప్రభువా. ఇగో అనేకమైనటువంటి నాయన ప్రభువా పరిస్థితులు గుండా నాయన ప్రభువా పయనిస్తుండగా మీరు సహాయకుడై ఉండి నాయన మంచి స్నేహితులుగా నాయన ప్రభువా మీ బిడ్డలకు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ దాసులను మరుగుపరుచుకుని ఈ పునరుద్ధరణ దినములో నాతో మాతో నాయన మీరు మాట్లాడిన ఆయన మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాము. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. విద్యుత్ నగర పరిసర ప్రాంత ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేకులు ప్రభు ఐకానీలో ఉంటూ ఉండగా వారందరికీ కూడా నాయన ప్రభు సమాధానమును దయచేయండి. కృప వెంబడి కృపలోనికి నాయన బిడ్డలను నడిపించండి. ఇగో ప్రభు ఈ స్థలంలో సన్నిధి ఉన్నది అనేటువంటి ఆలోచన కలిగి అనేకులు ప్రభు మారు మనసు రక్షణ పొందడానికి సహాయము దయచేయండి. ఈ పరిచర్యకు నాయన ఎదురాడుచున్నటువంటి ప్రతి ఒక్క ఆట కూడా యేసు నామములో తీర్చివేస్తున్నాము. కార్యములు చేయమని అడుగుచున్నాము నాయన. ఆటంకాలు తొలగించండి, అభ్యంతరాలను తొలగించండి. ప్రతి ఒక్కరిని కూడా దైవీకమైనటువంటి నాయన ప్రభు మనస్సును మీరు ఇచ్చి నాయన నడిపించమని అడుగుచున్నాము. యేసు ప్రభు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కూడి ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ యొక్క పునరుద్ధరణ దిన ఆరాధన నీ నామమునకు మహిమకరముగాను మా జీవితాలకు ఆశీర్వాదకరముగాను మీరు జరిగించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామందు ఏకీభవిస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానము చేసినటువంటి వాడా, మిమ్మల్ని స్తుతిస్తూ నాయన మందిర ఆవరణంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు ఇక్కడ సంచారము చేయండి నాయన. ఈ మందిర ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి వారికి కూడా సమాధానమును, శాంతిని, నెమ్మదిని దయచేయండి. బలహీనులకు బలమును దయచేయండి నాయనా ప్రభా. అనేకులు నాయనా ప్రభా ఈ స్థలంలో స్వస్థతలు పొందుకోవడానికి సహాయము దయచేయండి. అన్ని విషయాల్లో మీరు తోడయ్యండి. ఈ పునరుద్ధరణ దిన ఆరాధన మా జీవితాలకు ఆశీర్వాదకరముగాను నీ నామమునకు మహిమార్థముగాను జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ప్రారంభ ప్రార్థన చేసిన దేవుని సేవకులు తిమోతి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనకి అపోస్టలిక్ ఫెలోషిప్ మినిస్ట్రీస్, అపోస్టలిక్ చర్చ్ ఇజ్జత్ నగర్ తరపున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనము కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. జీవము క్రీస్తు ఇదే సువర్తమానము.
జీవము క్రీస్తు యేసు క్రీస్తు జననము దేవదేవుని బహుమానం ప్రేమకు ప్రతిరూపము ప్రేమమూర్తి జననము యేసు క్రీస్తు జననము దేవదేవుని బహుమానం ప్రేమకు ప్రతిరూపము ప్రేమమూర్తి జననము యేసు క్రీస్తు జననము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో బిడ్డ సుప్రియ ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. హల్లెలూయా. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని ఇంకా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడిన బిడ్డని ప్రభు దీవించును గాక. ఈ సమయంలో పవన్ ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తాడు. ఈ సమయం తనకు అందిస్తున్నాడు. ప్రజలండి, ఈ యొక్క సమయంలో మన మందరం కూడా ఒక పాట పాడుకుని దేవుని మహింపరుద్దాం. తార వెలిసింది అనింగిలో ధరని మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరని మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రజులకు రాజు పుట్టాడని, యూదులకు రాజు పుట్టాడని, రజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరని మురిసింది, మాకు తెలిపింది. తార వెలసింది
నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ముందుకు కొనసాగిపోదాము. మన మధ్యలో తిమోతి గారు ముందుకు వచ్చి మనని ఒప్పుకోలు ప్రార్థనలో నడిపిస్తారు. ఒప్పుకోలు ప్రార్థనలో మనమంతరం కూడా ముందుకు కొనసాగిపోదాం. దయచేసి మనమంతరం కూడా మోకరించుదాం. మొదటిగా దేవుడు గత వారమంతా కాచి కాపాడుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రెండవదిగా మనం దేవుని ఎదుట గత వారంలో చేసిన మృతికి తప్పిదమ్ని ఆయన సందడి ఒప్పుకుంటూ క్షమాపణ వేడుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించినట్లయితే ప్రభువు గతించిన సుండి దినమల్లో మన పట్ల చేసిన సుండి మేళ్ళ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం మొదటిగా. అలాగే అనేకమైన సుండి పర్యాయములు గడిచిన సుండి వారమంతటిలో కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములను మనం విస్మరించి ఆయన్ని సంతాపపరిచేయటం, వాటన్నిటిని కూడా ఒప్పుకొని ఈ పునరుత్థాన దినంలో మరొకసారి కృప చూపించి తన పరిశుద్ధాత్మను మన మీద ఉంచి మళ్ళీ నడిపించినట్లుగా మనం వేడుకుందాం. మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రములు, మహనీయుడానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, బలవంతుడవైన దేవానికి స్తోత్రములు, నిచ్చుడవకు తండ్రే నీకు స్తోత్రములు, సమాధానములకు అధిపతి నీకు స్తోత్రమునాయన, స్తోత్రమునాయన, స్తోత్రమునాయన. గడిచినటువంటి ప్రభు పునరుద్ధరణ దినం మొదలుకుని ఈ పునరుద్ధరణ దినము వరకును కూడా ప్రభు నీ అపారమైన స్వటి కృపచేత నన్ను, నా కుటుంబాన్ని, ప్రభు స్థానిక సంఘమును, ఫెలోషిప్ను మీరు కాపాడి భద్రపరిచిన దానిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుని చున్నాము నాయన. ఇగో ప్రభు మా యొక్క కుటుంబాల మీద నాయన దుష్టుడికి ఏ అవకాశమును కూడా లేకుండగా ప్రభు వాడి కార్యములన్నింటినీ కూడా మీరు నిర్వీర్యము చేసినందుకు మీకు స్తుతిస్తున్నాము నాయన. ఇగో ప్రభు మేము మార్గం మధ్యన వెళ్ళినప్పుడు నీవు ఇచ్చిన వాగ్దానములను నాయన జ్ఞాపకం చేసుకునొచ్చు. నాకు నాయన ప్రభు కావలి ఉంచినటువంటి దూతులను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాకు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రములు, మాకు ఇచ్చినటువంటి బలమును బట్టి నీకు స్తోత్రములు, మాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి నీకు స్తోత్రములు. నాయన గతించిన వారమంతటిలో కూడా నాయన శ్రేష్టమైనటువంటి ఆహారము చేత మమ్మల్ని తృప్తి పరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అద్వితీయ సత్యదైవమ్మా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇగో ప్రభు మా ఉద్యోగములు దీవించున్నారు నీకు స్తోత్రములు, మేము చేసినటువంటి వ్యాపారములు దీవించున్నారు మీకు స్తోత్రములు నాయన, మేము చేసినటువంటి నాయన చేతి పనులు మాకు తోడుగా ఉన్నారు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మేము తండ్రి అడుగులు వేయుచున్నప్పుడు ప్రభు మా అడుగులు ఇరుకున పడకుండగా నాయన నీ మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మా ముందర నాయన ఇదిగో ప్రభు మా బిడ్డలను దీవిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఏ తెగులు మా గుడారముల సమీపించు నాయనా ప్రభు, ఏ యొక్క విధమైనటువంటి నాయనా ప్రభు అయా ప్రభు ఈ యొక్క నాయన రోగ సంబంధమైనటువంటి వైరస్లు సోకకుండగా మమ్మల్ని నాయన నీ దయ కలిగిన హస్తములో ఉంచినందుకు నీకు స్తుతిస్తున్నాము, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన, నీ కృపలో నాయన ప్రభు నేటి వరకు నండి ఇలాగ సజీవముగా ఆరోగ్యముగా ఉన్నామంటే నాయన అది కేవలము నాయన ప్రభు నీవు మా ఇళ్ళ చూపించినటువంటి కృప అయినది. ఆ కృపకు నాయన ప్రభు ఈ దినమంతయు మిమ్మల్ని స్తుతించి కీర్తించిన ఆరాధించిన కూడా మీ రుణమును మేము తీర్చుకోలేము నాయన. అయా నీవు చూపించినటువంటి ప్రతి విధమైనటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. పరిచర్యలో నాయన ఇగో నాయనా ప్రభు మీ యొక్క దాసులు నాయన ఆత్మీయ నాయకులు నాయన ఈ వారమంతటిలో కూడా అనేక ప్రాంతాలు వెళ్ళినాయన ఇగో నీ సువార్త ప్రకటించినప్పుడు నాయన అయా అనేకులు నాయన రక్షణలోకి నడవడానికి నాయన మీరు ద్వారాలు తెరిచి ఉన్నారు. వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము స్వామి. ఇగో ప్రభు హైదరాబాద్లో కూడా నాయన ఇగో గతించినటువంటి దినములో ప్రభు అయా ప్రభు సహోదరుడు వినోద్ గారి యొక్క క్రిస్మస్ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగిన నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. యేసు ప్రభు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నో మేలులు మా జీవితాల పట్ల ప్రభు మీరు చేసుకుంటూ ఈ నాయన మరొక వారంలో ప్రవేశపెట్టి ఉన్నారు. నువ్వు చూపించినటువంటి ప్రతి మేలును బట్టి ఈ పునరుద్ధరణ దినములో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అలాగే అనేకమైనటువంటి వారములో ఈ 7 రోజుల్లో కూడా మనము ప్రతి క్షణమును కూడా వాక్యమును విస్మరించి అలాగే మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవక్తన ద్వారా ఆయన మనసును ఒప్పించున్నాం. వాటన్నిటిని కూడా మనం ఒప్పుకొనిచ్చు మనము కృప కొరకు వేడుకుందాం. క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవ, మీ బంగారు పాదములకు వందనములు నాయన. ప్రభువ గడిచినటువంటి వారములో ప్రభువ ప్రతి క్షణమును కూడా నాయన మేము చూపుల ద్వారా తప్పిపోయి ఉంటాం, మమ్మల్ని క్షమించండి. మాటల ద్వారా నాయన ఇగో ప్రభువ
దీవించవలసినటువంటి వారిగా ఉన్నటువంటి మేము తండ్రి అపరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుచుని ఆయాసపరిచి ఉంటే మమ్మల్ని క్షమించండి. లోకోత్తులు చెప్పుకొని చున్నాయన, ఇగో నీతో గడపవలసిన సమయమును కూడా నీతో గడపక దాన్ని దొంగిలించి నాయన నిన్ను సంతాపపరిచి ఉంటాం, మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. నాయన హృదయ అంతరంగంలో ఆలోచనల ద్వారా నాయన నిన్ను ఆయాసపరిచి ఉంటాం, మమ్మల్ని క్షమించండి. నీ పరిశుద్ధాత్మను నాయన మేము దుఃఖపరిచి ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. ప్రభువా నీవు క్షమించటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నావు నాయన. నీకు నాయన సిలువ రక్తము చేతనే మాకు విమోచన విడుదల కలిగినది, మా పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది నాయన. ఇగో మరొక మారు ఈ పునరుద్ధరణ దినములో నీ పాదాలు పట్టుకుని అర్థిస్తున్నాము. నన్ను పరిశుద్ధపరచండి, నా మమ్మలను పరిశుద్ధపరచండి. కూడి ఉన్నటువంటి ప్రతి వారి మీద కూడా సిలువ రక్తమును ప్రోక్షించండి నాయన. పవిత్రులుగా చేయండి, నిందారహితులుగా చేయండి, నిర్దోషులుగా మమ్మల్ని చేయండి నాయన. నిన్ను స్తుతించి నాయన ఆరాధించుచుండగా ప్రభువ నీ పరిశుద్ధాత్మను మరొకసారి మా మీదకు నాయన ప్రభు మీరు విడుదల చేయమని అడుగుచున్నాము. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మిమ్మలను పరిశుద్ధపరిచి యెహోవాను నేనే, నేను పరిశుద్ధుడనై ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవా మీ బంగారు పాదములు పట్టుకుని అర్థిస్తున్నాము నాయన. అయా మమ్మలను పరిశుద్ధపరచండి, మమ్మలను పవిత్రపరచండి నాయన. నాయన మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొని చున్నాము. ఇదిగో నాయన ఎన్నిక లేనటువంటి వారము నాయన. ఇదిగో చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా క్షణక్షణమును కూడా తప్పిపోచున్నటువంటి వారము, మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. అయా ప్రభువా మీ సిలువ రక్తమును మా మీద ప్రోక్షించండి నాయన. ఇదిగో ప్రభువా ఈ పునరుద్ధరణ దినం మొదలుకొని నాయన, ఇదిగో ప్రభువా నిన్ను పోలి మరొకరు మరి మేము జీవించే అనుభవాలను మాకు దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొని చున్నాము నాయన. నీ మాటలు ప్రకటించేటువంటి వారిగా మమ్మల్ని చేయండి నాయన. ప్రభువా నిన్ను పోలి జీవించేటువంటి అనుభవాలను మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా అంతరంగములో నాయన, మా అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సును మరలా మీరు పుట్టించమని అడుగుచున్నాం. దావీదును జ్ఞాపకము చేసుకున్న దేవా, దావీదు పాపమును క్షమించినటువంటి వాడా, మమ్మల్ని కూడా మీరు ఈ పునరుద్ధరణ దినములో జ్ఞాపకము చేసుకుని నాయన మమ్మల్ని నాయన పరిశుద్ధపరచండి నాయన. ప్రభువా మమ్మల్ని పవిత్రపరచండి, మా అంతరంగమందు స్థిరమైన మనస్సును మీరు నూతనముగా పుట్టించమని అడుగుచున్నాము. లోకోత్తుల వైపు వెళ్ళక నాయన ప్రభువా, సరసూక్తుల వైపు మాటలు మాట్లాడక మా పెదవులను మేము కాచుకోవడానికి కృప చూపించండి నాయన. అయా మమ్మల్ని నాయన ప్రభువ మీ యొక్క కృపలో బలపరచండి నాయన. మా పవిత్రతని కూడా తీసివేయండి, మమ్మల్ని పవిత్రపరచండి. ఇదిగో స్తుతి ఆరాధనలోనికి వెళ్ళబోచుండగా నాయన, అయా మరొక మారు నాయన, అయా మా దోషములన్నీ మీ వీపు వెనుక వేసుకుని నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపి ఇక్కడున్నటువంటి చిన్నబిడ్డ మొదలుకునే నాయన వృద్ధుల వరకు ప్రతి వారిని కూడా నాయన మీ ఆత్మాభిషేకముతో నింపండి. ఆన్లైన్లో వీక్షిస్తుంటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వారి వారి గృహాల్లో నాయన వారు ఉండినప్పటికీ కూడా నాయన, అయా వారు ఉన్నటువంటి స్థలములోనే నాయన వారి నాయన ప్రభు మీరు ఆత్మతో నింపండి, దేవాన్ని కృపలో బలపరచమని అడుగుచున్నాము. అద్వితీయ సత్యదైవ మామికు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. కృపలో జ్ఞాపకం చేసుకుని మా స్తుతులను అంగీకరించండి. ఇదిగో ప్రభు మా ప్రార్థనలు మీరు అంగీకరించండి, మమ్మలను బలపరిచి ముందున్నటువంటి నాయన ప్రభు ఆయా ఆరాధనని కూడా ఆశీర్వాదకరముగా ప్రభు మీరు జరిగించి సమస్త విధములైనటువంటి మహిమయు ఘనతయు ప్రభావములను అయా మీ నామమునకు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. మరి ఈ సమయంలో మనము అనుదిన వాక్య భాగముగా ఈ వారములో 48వ కీర్తన గ్రంథమును మన మధ్య ఉన్నటువంటి సహోదరి సూక్ష్మ గారు వచ్చి చదువుచుండగా మొదట ఆవిడ చెప్తారు, తర్వాత మనం ఆ మాటలు పలుకుతాం. నలభై 48వ కీర్తన. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి.
తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించునుగాక. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారమును నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. నామమునికి స్తోత్రములు. మరి కీర్తన భాగం చదివి వినిపించిన స్వంచి సహోదరి సుష్మాన దేవుడు దీవించిన గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 48వ కీర్తన భాగమును మనం చూసినట్లయితే ఇది కోరహు కుమారులు చేసినటువంటి గీతముగా మనకు కనిపిస్తున్నది. మొదటి నుంచి 8 వచనాలు కూడా దేవుణ్ణి గుర్చినటువంటి, ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములను గురించి వారు వివరిస్తూ ఉన్నారు. వివరించి 10వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా చూసినట్లయితే ప్రజలకు వారిని వచ్చి ఆయన చేసినటువంటి వాటిని గురించి చూసి దాన్ని రుజువు చేసుకోమని ఇక్కడ 13వ వచనం వరకు కూడా చెప్పి, ఈ దేవుడు సదాకాలమును మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనం నడిపించేవాడై ఉన్నాడని మరలా వారు సాక్ష్యమిస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. నిజమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మన దేవుని పట్టణమునందు, ఆయన పరిశుద్ధ పట్టణమునందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనుడనే ఉన్నాడు అని అక్కడ రాజును గురించి, సియోను పర్వతమును గురించి, రమ్యమైనటువంటి ఎత్తైన చోట నుంచబడినటువంటి ఐక సర్వభూమిని గురించి కూడా వారు మాట్లాడుతూ వచ్చి, దేవుడు ఏదైనా కానీ చేయగలిగినటువంటి వాడు అనే ఇక 8 వచనాల్లో కూడా వారు వివరిస్తూ ఉన్నారు. వారు వివరిస్తూ వచ్చే ప్రజలతో అంటున్నారు, అక్కడ సెల అని రాయబడినది, అంటే ఆగుమోని, అంటే వారు వివరించి కొద్దిసేపు ఆగి వారు మరలా దాన్ని వారిని ఆలోచించుకోమని చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నదన్నమాట. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి పర్యాయములు మనము కూడా సాక్ష్యమిస్తూ ఉంటాం. దేవుడు మన ముందు చేసినటువంటి కార్యముల గురించి, లేదంటే మన తల్లిదండ్రులకు ఆయన చేసినటువంటి కార్యములను గురించి మనము అనేకమైనటువంటి స్థలాల్లో నిలబడి ప్రజలకు చెప్తూ ఉంటాం. చెప్పి మనం కూడా అనే మాట ఏంటంటే, ఒకసారి ఆగి ఆలోచించండి, దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అని చెప్తూ ఉంటాం. కానీ మనము చెప్పినటువంటి దానికి, మనము జీవించే జీవితానికి కూడా మనకు జీవితంలో ఎదుటి వారు ఆ పోలికలను చూడలేకపోతున్నారు కాబట్టి ప్రభు యొద్దకి ఎక్కువ మంది రాలేకపోతున్నారు. ఇక్కడ చూసినట్లయితే కోరహు కుమారులు ఇక్కడ వారు చెప్పినప్పుడు వారి జీవితాల్లో కూడా ఆ కొన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు చూచినట్లుగా మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే కోరహు యొక్క కుమారులు వీరు, కోరహు, దాతాను, అబీరాము అనబడేటువంటి వ్యక్తులు మోషేకును, అహరోనుకు వ్యతిరేకముగా ధూపార్తి తీసుకుని ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములోనికి వెళుచున్నప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొని, ఈ వంశమునే లేకుండా చేస్తాను అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు వీరు భయపడి మోషే వైపు వచ్చినట్లుగా మనకు సంఖ్యాకాండంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, వారు అలాంటి అద్భుత కార్యములు వారి తల్లిదండ్రులు వారి ముందు చనిపోవుట వారు చూచి ఉన్నారు. వారు చూచి ఉండినప్పుడు వారు ఎంతో భయము చెంది దేవుని యందు వారు భక్తి కలిగినటువంటి వారిగా ఉండబట్టి కొన్ని కీర్తనలు వారు కూడా రాయడానికి దేవుడు కృప చూపించున్నాడు. మనము చెప్తూ ఉంటాం, ఎలాంటి విషయాలు చెప్తూ ఉంటామంటే, మా తండ్రులు లేదంటే మా తల్లులు ఎంతో భక్తి చేసేవారండి, వారి యొక్క భక్తి మమ్మల్ని నడిపించింది ఈ స్థితిలోనికని మనం చెప్తూ ఉంటాం. కానీ మనమున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను కానీ, మనము చూపించేటువంటి క్రియలను కానీ మనము దేవుని ఎదుట
లేదంటే ప్రజల ఎదుట కూడా దాన్ని మనం యథార్థముగా నిరూపించుకోలేకపోతున్నాం కాబట్టి ఈనాడు అనేక మంది మన కుటుంబాల్లో మళ్ళీ ప్రభు యొద్దకు రావటానికి వారు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్ళి నా యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడో నేను అదే చేస్తున్నాను కదా, లేదా దేవుని యొద్దకు వెళ్ళిన చోటి నా భార్య ఎలా మాట్లాడుతుందో నేను అలాగే మాట్లాడుతున్నాను కదా, దేవుని యొద్దకు వెళ్ళినటువంటి నా భర్త ఎలా మాట్లాడుతున్నాడో ఎలా ప్రవర్తిస్తున్నాడో నేను అలాగే ప్రవర్తిస్తున్నాను కదా, కాకపోతే ఆయన మందిరానికి వెళ్తున్నాడు ఆదివారం నేను వెళ్ళట్లేదు అది ఒకటే తేడా అన్నటువంటి విధముగా ఈనాడు క్రైస్తవ జీవితాలు మారిపోయినాయి. కానీ ఇక్కడ కోరాహు కుమారులు అయితే ఏం చెప్తున్నారంటే దేవుని పట్టణమునందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా బహు గొప్పవాడును బహు కీర్తనుడై ఉన్నాడు అని ఆయన చేసిన వంటి యొక్క మేలును గూర్చి ఆయనకు ఉన్నటువంటి ఆ ఉంచబడినటువంటి ఆ యొక్క అంటే సర్వభూమి కూడా ఆయన ఎలా చేసి ఉన్నాడని అక్కడ చెప్తున్నాడు. రాజులు అనేక మంది ఈ యొక్క వారు కూడి వచ్చి వారి దేవుని యొక్క మహిమను చూసి ఆశ్చర్యపడినట్లుగా 4-5 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే 7 వచనము చూస్తున్నట్లయితే తూర్పు గాలిని రేపి బహు బలమైనటువంటి తార్షీషు వాడలను సైతం పగలగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అని వారు చెప్తూ ఉన్నారు. మనము విన్నట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము, దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు అని ఈ 9 వచనాల్లో కూడా ఆ కొన్నటువంటి ప్రజలకు వారు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. 10 వచనములో వారు ఇలా అంటున్నారన్నమాట, దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది, నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక, ముందు రాబోవు తరములకు దాని వివరమును మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించి చూడుడి అని అక్కడ మాట్లాడుచు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు చేసేటువంటి కార్యములు లేదంటే దేవుడు చేసేటువంటి క్రియలు అవి గొప్పవై ఉంటాయి, వాటిని మనము తెలుసుకోవాలి అని వారు అక్కడ చెప్తున్నారన్నమాట. మీరు దాని చుట్టూ కూడా తిరిగి చూడాలి అని అక్కడున్నటువంటి ప్రజలకు చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. నిజమే, మన జీవితాల్లో కూడా కోరహ కుమారుల వలె మనము రక్షించబడి ఉన్నాం, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం పిలువబడినటువంటి వారముగా ఉన్నాము, కానీ ఆ వెలుగును గురించి మన యొక్క బిడ్డలకు చెప్పలేనటువంటి వారిగా ఉన్నాం. కారణం ఏమిటంటే మనము పొందినటువంటి ఆ కృప, మనము ఏ స్థితిలో నుంచి లేవనెత్తాడో దేవుడు ఆ స్థితి ఈనాడు మన బిడ్డలు చూడలేదు కాబట్టి వారు ఆ యొక్క అనుభవాల్లోకి వారు వెళ్ళలేరు. కాబట్టి మనము ఏం చేస్తున్నామంటే ఎల్లప్పుడూ మనం ఒక మాట అంటూ ఉంటాం, నేను పడినటువంటి ఒక పరిస్థితులు కానీ నేను పడ్డటువంటి శ్రమ కానీ నా పిల్లలు పడకూడదు అని మనం అని అంటూ ఉంటాం. కానీ ఆ శ్రమను గురించి కనుక వారికి వివరించినప్పుడు దేవుడు ఇలాంటి స్థితిలో నుంచి మమ్మలను పైకి తీసుకుని వచ్చినటువంటి వాడు అనేటువంటి కృతజ్ఞత భావము మన యొక్క బిడ్డల్లో కలిగి ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా ఆయన నామమును గురించి మన బిడ్డలకు చెప్పవలసిన వారి ఉన్నాం, ఆయన నీతిని గురించి మన బిడ్డలకు చెప్పవలసిన వారిమై ఉన్నాము, ఆయన బలమును గురించి మనము మన బిడ్డలకు చెప్పవలసినటువంటి వారిమై ఉన్నాము. దేవుని మందిరంలో వారిని నిలవబెట్టి ఇది పరీక్షించి చూడుడి అని మనము చెప్పగలిగిన వారిమై ఉండాలని ఇక్కడ కోరహు కుమారులు యొక్క 11వ వచనము 12వ వచనము 13వ వచనములో కూడా వారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 14వ వచనములో ఇలా అంటున్నారు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏదో ప్రాణం బాగోలేదులే అని మనము పడుకోవటం వలన కానీ లేదంటే ప్రాణం బాగోలేదులే అని మనం చింతించడం వలన కానీ దేవునికి మహిమ కలగదు. కానీ మనం ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా నన్ను స్వస్థపరిచేసినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని గనక మనుషులు తన ఆలోచనల్లోనికి దేవుణ్ణి తీసుకుని వచ్చి ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు నిశ్చయముగా ఆయన సదాకాలం వరకు మనల్ని నడిపించేసినటువంటి వాడై ఉన్నాడని ఇక్కడ కోరహ కుమారు గ్రహించి ఉన్నారు. ఈనాడు క్రైస్తవులుగా మనం గ్రహించలేకపోతున్నటువంటి అనేక మాటలను వారు గ్రహించి ఈ యొక్క కీర్తనల గ్రంథములో వారి కీర్తనలుగా మనకు పరిచయం చేసినటువంటి మాటలు అనేకములు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా.
కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 48వ కీర్తన భాగంలో కోరహ కుమారులు 3 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 1, ఆయన చేసినటువంటి మేలును మనుష్యుడు మరవకూడదు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను వివరించాలి అని. 2, అలాగే ఆయన మనకు సదాకాలమును కూడా నడిపించేవాడుగా ఉన్నాడని. ఈ 3 విషయాలు ఈ 48వ కీర్తన భాగంలో జ్ఞాపకం చేస్తూ మనలను మరొక మారు హెచ్చరిక పూర్వకమైనటువంటి మాటల చేత వారు బలపరుస్తున్నారు. ఈ 1 మాటలు మన హృదయంలో ఉంచుకుని నిరంతరమును కూడా మనం ఏ స్థితిలోంచి వచ్చామో ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకుని, 2, ఆయన మనం గణపరిచేవారముగా ఉండాలి, మన పిల్లలకు దాన్ని వివరించేటువంటి వారముగా ఉండాలి. అప్పుడే ఆయన మనలను సదాకాలము కింద అన్నాడు మరణం వరకు కూడా ఆయన మనలను నడిపించేవాడే ఉన్నాడు అని వారు చెప్పినట్లుగా మనం కూడా చెప్పు. అనేకమైనటువంటి లోకములో ఉన్నటువంటి మన ప్రియ సహోదరి సహోదరులను ప్రభు యుద్ధకు నడిపించేటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఇంతవరకు నడిపించిన దేవుని సేవకులు తిమోతి గారికి హృదయపూర్వక వందనాలు. మనం విన్న వాక్యం ప్రకారం మనం కొనసాగిపోదాం. కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెద్దాం. ఈ యొక్క రాత్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన దాని కొరకు మనము 2 కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆయన గొప్పవాడు, మంచివాడు, ఆయన స్తుతులకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు, ఆయన ఆరాధనకి అర్హుడండి. ఈ లోకంలో ఆరాధించదగిన వారు, ఈ లోకంలో ఆరాధనకి యోగ్యులు, ఈ లోకంలో ఆరాధనకి అర్హులు ఎవరైనా ఉన్నారని వెతికితే ఒక్కరు కూడా లేరు. ఆయన మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. అందుని బట్టి 2 చేతులు పైకెత్తి, ప్రభువా, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చిన విధానం కొరకు నీకు స్తోత్రాలు. ప్రభువా, మా కొరకు కన్యక గర్భమున పుట్టిన విధానం కొరకు వందనాలు. మా కొరకు తండ్రి అయ్యా సిలువను అనుభవించిన విధానం కొరకు వందనాలు నాయన. హల్లెలూయా. తెచ్చి స్వరాలు తెచ్చి ప్రభుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు ఆరాధన. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా 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 యేసయ్యా. Thank you, Jesus. Na sarvam yesaya, na jeevam yesaya, na pranam yesaya, na dhyanam సంతోషంగా ఉత్సాహంగా చెప్పులు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచుకుందాం. అడిగారు హృదయాన్ని అడిగావయ్యా,
ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడిగావు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా ప్రాణం ధ్యానం సర్వం న జీవం సయా న ప్రాణం సయా న ధ్యానం సయా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచే భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చిన సిలువను మోసావయ్యా. పరమందరం పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచే భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చిన సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని. మరొకసారి కన్నీటిని. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం అడగాలి, వజ్రాలు అడగాలి, నా కోసం వచ్చావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగాలి, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా దారిద్రముందావయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులు దారిద్రముందావయ్యా.
కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నా సేవం చేసయ్యా, నా జీవం చేసయ్యా, నా ప్రాణం చేసయ్యా, నా జ్ఞానం చేసయ్యా, నా సేవం చేసయ్యా, నా జీవం చేసయ్యా, నా ప్రాణం బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా, నన్ను అడగలేదు, అంతస్తులు అడగలేదు, మా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. ఆస్తులను అడగాలి, అంతస్తులు అడగాలి, వచ్చావయ్యా. నీతిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా, నా సర్వం చేసయ్యా, జీవం చేసయ్యా, నా ప్రాణం చేసయ్యా, నా ధ్యానం సర్వం చేసయ్యా, నా జీవం చేసయ్యా, నా ధ్యానం చేసయ్యా, నా ధ్యానం చేసయ్యా, నా సర్వం చేసయ్యా, నా ప్రాణం చేసయ్యా, నా జీవం చేసయ్యా, నా ధ్యానం కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, దేవదకి రాలే కోసం వచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, దేవదకి రాలేనని కోసం వచ్చావయ్యా, నా సర్వం చేసయ్యా, నా జీవం చేసయ్యా, నా ప్రాణం ప్రాణం చేసయ్యా,
జీవం హేసయా ప్రాణం హేసయా ధ్యానం హేసయా సేవం హేసయా జీవం హేసయా ధ్యానం హేసయా సేవం జీవం హేసయా ప్రాణం హేసయా జ్ఞానం హేసయా నీతిని కూడితావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకీరాలేనని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని కూడితావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకీరాలేనని నా కోసం వచ్చావయ్యా నా సేవం హేసయ్యా నా జీవం హేసయ్యా నా ప్రాణం హేసయ్యా నా జ్ఞానం హేసయ్యా నా సేవం హేసయ్యా గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచుదాం. We worship you, Father. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 ప్రభువ నీవే మా సర్వం, నీవే మా జీవము, నీవే మా ప్రాణము నాయన, నీకు స్తోత్రం తండ్రి. Hallelujah. Thank you, Jesus. రెండు చేతులు పైకి అలాగే ప్రభువుని ఆరాధన చేద్దాం. Oh,
అద్వితీయ దేవుడండి, ఆయనను ఆరాధించటం. అద్వితీయ దేవుడా, ఆది సంపూర్ణుడా, నీ నామమును బట్టి మా చేతులెత్తేదం. అద్వితీయ దేవుడా, ఆది సంపూర్ణుడా, నీ నామమును బట్టి మా చేతులెత్తేదం. మరొకసారి, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, నీ నామమును బట్టి మా చేతులెత్తేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, నీ నామమును బట్టి మా చేతులెత్తేదం. Oh,
There is none like you, Master. ఈ లోకంలో నీ వంటి వారు ఎవరు లేరు నాయన, నీకు సాటి అయిన వారు ఎవరు లేరు నాయన. We worship you, Holy. You are the holy of holies, Master. నీ నామాన్ని స్తుతించి మహిమ పరుస్తుంది. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం, శోక సుందరాలైనా వ్యాధి బాధలైనా నీతోనే నా జీవితం. పడదామా చిద్ర భగతి. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం, శోక సుందరాలైనా వ్యాధి బాధలైనా నీతోనే నా జీవితం. మరొకసారి సంద్రాలైనా వ్యాధి బాధలైనా నీతోనే నా జీవితం. దేవాయి జీవితం నీకంకితం, నీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం, శోక సుందరాలైనా వ్యాధి బాధలైనా
అతి బాధలైన నీతోనే నా జీవితం. రెండు చేతులు పైకి తెచ్చేవసరిగా, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. సుఖ సంద్రాలైనా వ్యాధి బాధలైనా నీతోనే నా జీవితం. We worship you, Lord. We worship you. Tendri yoka ode kal samimlo నీ పాదాల చింతకు వస్తున్నాను నాయనా. నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి విరిచిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీ నామమును స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో మమ్మల్ని దర్శించండి నాయన. ప్రభా, ఇంకా నా ఆత్మతో సత్యముతో నీలో లీనమైపోయి ఆరాధించే అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని చేతులుగా అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ చిన్న ఆరాధన, ఆరాధనకి అర్హుడు, ఆరాధనకి యోగ్యుడు, ఆరాధనీయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధన నీ పాదాల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరం కూడా మన స్థలాల్లో కూర్చున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఇటు సమయం అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగుని గాక. ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళ్లే ముందు సాక్ష్యంలో చెప్పి ప్రభు నామన మహింపర్దాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనుచు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యం వారు త్వరగా లేచి మీ సాక్ష్యాన్ని పంచుకొని ప్రభు నామను మహింపర్చండి. రైట్. దేవుడు గత వారం అంతా మనల్ని కాచి కాపాడి ఇది నా సజీవుల లెక్కల్లో ఉంచారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక.
మరి వారంలో దేవుడు చేసిన అద్భుతమైన మేలులు బట్టి దేవుడు నామను మహింపరుస్తున్నామైతే, మరి గడిచిన 2-3 వారాల క్రితం దైవజనుల యొక్క ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేయండి మీ అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయడం జరిగింది. అయితే ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి దేవుడు అద్భుతకరంగా దైవజనులు జాషువా పట్టాభి గారిని స్వస్థపరిచి మన ఆత్మీయ తండ్రి మన ఆత్మీయ నాయకులను దేవుడు బలపరిచి మరి వారమంతా మీటింగ్స్లో బలపరిచి వాడుకున్నారు. అందరం బట్టి దేవుడు నా మనకి మహిమ కలుగునిగాక. అదేవిధంగా నిన్న దినాన మన అపోస్టలిక్ సహవాసంలో మనతో పాలి భాగస్థులుగా ఉన్న దైవ సేవకులు పాస్టర్ వినోద్ గారి యొక్క క్రిస్మస్ నిన్న దినాన దీవెనకరంగా జరిగించారు దేవుడు. అందరం బట్టి దేవునికి మహిమ కలుగునిగాక. అలాగే నేను టేకప్ చేస్తున్న యొక్క క్యాలెండర్ ప్రింటింగ్ కావచ్చు, వాగ్దానాలు ప్రింటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వారం అంతట్లో పనులన్నీ పూర్తిగా పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునిగాక. మరి పోయిన ఆదివారంకి ముందు రాత్రి ఒక స్పీకర్ పోయిందని చెప్పేసి తెలియచేశాం. అయితే ఈ వారంలో ఎలాగా దాన్ని బాగు చేయించాలి, ఆర్థికంగా ఎలాగా అన్నప్పుడు దేవుడు తన చేతులు చాచి ఆయన ఆర్థికంగా సహాయం చేశారు. స్పీకర్ కూడా బాగైంది. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. మరి ఈ వారం అంతా నా ప్రయాణాల్లో, నా రాకపోకల్లో, నా పని పాటలో దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మీ అందరి ఎదుట ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈ రాత్రికి నేను బయలుదేరి రాజమండ్రి వెళ్ళడం జరుగుతుంది. రాజమండ్రిలో రేపటి దినాన్న మధురపూడ్లో క్రిస్మస్ ర్యాలీ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రికి గాడాల్లో క్రిస్మస్ ఉంటుంది. 22వ తారీఖు మంగళవారం రాత్రి రాజమండ్రి మన అపోస్టలిక్ చర్చ్ యొక్క క్రిస్మస్ ఆరాధన ఉంటుంది, క్రిస్మస్ ర్యాలీ ఉంటుంది. 23వ తారీఖున మన అక్కడ పరిచర్యలు ఎంతగానో సహాయపడుతున్న బ్రదర్ విలియమ్స్ యొక్క క్రిస్మస్లో ఆరాధన నిమిత్తం నన్ను ఆహ్వానించారు. 24వ తారీఖున మనకి తెలిసిన ఒక బ్రదర్ చర్చ్లోనే రమేష్ అని ఉన్నారు, వీడియోగ్రాఫర్ అలాగే ఎడిటర్ కూడా, వీడియో ఎడిటర్. సో ఆ బ్రదర్ యొక్క మ్యారేజ్ ఉంది. అవన్నీ ముగించుకుని 24వ తారీఖు రాత్రి బయలుదేరి 25వ ఉదయానికి ఇక్కడ ఉంటాం. సో ఈ 4 రోజుల జర్నీలో దేవుడు తన సహాయమును తన కృపను గురించి నడిపించినట్లుగా దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సో ఈ వారంలో అదే రీతిగా ఇక్కడ 23వ తారీఖున పాస్టర్ కే శామ్యుయల్ గారి యొక్క క్రిస్మస్ జరుగుతుంది. షారోన్ పెంతెకోస్త్ ప్రార్థనా మందిరం తరపున 14వ వార్షిక క్రిస్మస్ వేడుకలు 23వ తారీఖు శ్రీ సాయి కళ్యాణ మండపం ఆల్విన్ కాలనీ 1st ఫేజ్ కూకట్పల్లిలో జరుగుతున్నాయి. ప్రార్థించండి, పాల్గొనండి. అదే విధముగా అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పుడే చేసేస్తున్నాం, దయచేసి గమనించండి. ఆఖరులు కూడా తెలియచేస్తాం టైంని బట్టి. 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇక్కడ మనకి క్రిస్మస్ ఆరాధన, 10 నుంచి 12 గంటల వరకు ఇక్కడ క్రిస్మస్ ఆరాధన నిర్వహించబడుతుంది, దయచేసి గమనించండి. అదేవిధంగా 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అపోస్తలిక్ సేవకుల క్రిస్మస్ జరుగుతుంది. 26వ తారీఖు రాత్రి శనివారం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడ మన అపోస్తలిక్ చర్చ్ యజత్న గారి యొక్క క్రిస్మస్ ఆరాధన, క్రీస్తుతో క్రిస్మస్ అనే క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దయచేసి ఈ విషయాలన్నిటి కొరకు ప్రార్థించి సిద్ధపడవలసిందిగా తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పరమ తండ్రి, యేసు నామంలోని పాదాల చెంతకు వస్తున్నాం. నేటి దినాన్ని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతుండగా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని, ప్రతి ఆటంకం అభ్యంతరమును యేసు నామంలో కొట్టివేస్తూ మీరే గొప్ప కార్యములను జరిగించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ చిన్ని ప్రార్థన పాదాల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రేమిని దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి చదివేవారు మైక్ తీసుకుని చదవలసిందిగా ప్రభు నామం పేరట మనవి చేస్తున్నాం.
లూకా సువార్త 2:10-11 మనం చదువుకున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనం చదువుకుని యొక్క వాక్య భాగం మనందరికీ చాలా సుపరిచితం. చిన్నప్పటి నుంచి క్రిస్మస్లో మనం వింటుంటాం. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. అయితే ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ వర్తమానాలు అనేకమైనవి మనకి వినిపించబడుతుంటాయి. వాటిలో అనేకమైన మనము నక్షత్రంగా ఉండాలని, లేకపోతే వెలుగును పంచేవారుగా ఉండాలని, లేకపోతే జ్ఞానుల వలె ఉండాలని, లేకపోతే గొల్లల వలె ఉండాలని, లేకపోతే పశువుల తొట్టి వలె యేసుకు స్థానం ఇవ్వాలని, ఇలాగ రకరకాల వర్తమానాలు మనం వింటుంటాం. అయితే దేవుడు నా హృదయంలో ఉంచిన సందేశాన్ని మీ మధ్యలో ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకుని ఈ యొక్క కీర్తన, ఈ యొక్క వాక్య భాగంలో 10వ వచనంలో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే, ఈ దినాన ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకుంటున్నారు కానీ చాలామంది హృదయాల్లో క్రీస్తు రక్షకుడిగా పుట్టలేదు అని చెప్పేసి మనము చూస్తున్నాం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి న్యూస్ని షేర్ చేశాక గొర్రెల కాపర్లకి దేవదూత ఆ మాట చెప్పడం అయిపోయిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉన్న పాటున అక్కడ గొర్రెల కాపర్లు చుట్టూ ఆకాశం అంతా కూడా దేవదూతల సమూహం ఒకేసారి వారు కనిపించారు. ఒకేసారి అపీరెన్స్ కనిపించిన వాళ్ళది. కనిపించినప్పుడు వాళ్ళు పాడుతున్న పాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించిన తర్వాత మొట్టమొదటి ఆరాధన దేవదూతలు చేశారు. ఆ దేవదూతలు చేసిన మొట్టమొదటి ఆరాధనలో ఆ యొక్క పాట ఏంటంటే, ప్రేమిన దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకి సమాధానము కలుగునుగాక. మొదటి భాగం చూస్తే సర్వోన్నతమైన స్థలముల్లో అంటే పరలోకములో ఎవరికి మహిమ కలగాలంటే దేవునికి మహిమ కలగాలంట. రెండవదిగా భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. మొదటి భాగము ఆల్రెడీ అది జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది, అది కంటిన్యూస్ ప్రాసెస్. అయితే రెండవ భాగాన్ని మనం చూస్తున్నాం, భూమి మీద ఆయన కిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. అంటే ఒక ప్రశ్న, దేవునికి ఇష్టులైన మనుషులకేనా సమాధానం? దేవునికి ఇష్టులు కాని వారికి సమాధానం లేదా అంటే బైబిల్ అదే స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. హల్లెలూయా. ఈ దినాన్న మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఈ దినాన్న దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇష్టలుగా జీవించాలంటే ఏం చేయాలి? చాలామంది కూడా బాప్తీసం పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, సంఘ కార్యక్రమాలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఒకటి లోటుగా ఉంటుంది, అదేంటంటే దేవునికి ఇష్టలుగా జీవించడం. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా జీవించడం అంటే ఒక్క మాటలో వాక్యానుసారంగా మనము జీవించడం. హల్లెలూయా. అయితే ప్రేమిల దేవుని బిడ్డల యొక్క వాక్య భాగంని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో కొన్ని తలంపులు పెట్టాడు. అదేంటంటే, దేవుడికి ఇష్టం కానివి ఏంటో మనము పోయిన ఆదివారం నేర్చుకున్నాము. సామెతల గ్రంథం 6:16 నుంచి 19వ వచనం వరకు మనం చూసుకుంటే దేవునికి ఇష్టము లేనివి ఏంటి అన్నది మనం చదువుతాం. ఒకసారి ఇష్టము లేనివేంటి, ఇష్టమైనవేంటి ఒకసారి చదువుదాం మనం. చూడండి, సామెతల గ్రంథం 6:16-19 వరకు మనం చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు జయములు.
ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము లేవు, హేయములు అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది, నా కుమారుడా చాలండి. ప్రేమిన్ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తల్లి మాట వినాలి, తండ్రి ఆజ్ఞను పాటించాలి, ఆయన ఆజ్ఞలను మనము గై కొనాలని వాక్యం చెప్తుంది. ప్రేమిన్ దేవుని బిడ్డలారా, పరలోక సమయం ప్రతి ఇవి ప్రతి మంచి ఇవి ప్రతి మంచి బహుమానము కూడా పరలోకపు తండ్రి నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏ తండ్రి కూడా తన పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు, కానీ ఏ తండ్రి కూడా నా పిల్లల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఉండరు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు, లేకపోతే అపవాది వారిని ఒక పావులాగా వాడుకుంటున్నారు. ఈ భూలోకంలో ఉన్న తండ్రులే పిల్లల్ని మంచిగా చూసుకోవాలంటే మన పరలోకపు తండ్రి మనల్ని ఇంకా ఎంత మంచిగా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడో మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఒక చోట రాస్తా అంటాడు, చేపను అడిగితే పామునిస్తాడా, లేకపోతే రొట్టెను అడిగితే రాయినిస్తాడా? భూ సంబంధమైన మీ తండ్రులు ఇలాంటి ఈవులను ఇస్తే మీ పరలోకపు తండ్రి ఇంకా ఎంత మంచి ఈవులను ఇస్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ, నన్ను ఏదైతే మీరు అడుగుతారో ప్రతీది కూడా నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. హల్లెలూయా. ఆయన మన సంతోషం కొరకు, మన ఆనందం కొరకు, మనకి ఏది ఇష్టమో అది చేయడానికి ఆయన మన ముందుకు వచ్చినప్పుడు, ఇన్ రిటర్న్ దానికి ప్రతిఫలముగా దానికి మనము రిటర్న్గా దేవునికి కూడా ఇవ్వాలి కదండి. కొంత కృతజ్ఞతను మనం చూపించాలి కదా, కొంత గ్రాటిట్యూడ్ని మనం చూపించాలి కదా, అవునా కాదా? దేవుడు అంత మంచిగా చూసుకుంటున్నందుకు తిరిగి ప్రతిఫలంగా ఆయనకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. మనము దేవునికి ఏది ఇవ్వక్కర్లేదు, కానీ దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే ఆయనకి ఇష్టలుగా జీవిస్తే చాలు. హల్లెలూయా. మన హృదయాన్ని ఆయనకి ఇష్టముగా మారుస్తే చాలని వాక్యం చెప్తుంది. అయితే ఆయనకి ఇష్టలుగా జీవించడానికి 7 విషయాల్ని మనం ధ్యానం చేసుకున్నాం. పోయిన వారము 2 విషయాల్ని ధ్యానించాం, ఈ వారం 5 విషయాల్ని ధ్యానించబోతున్నాం. అయితే అవన్నీ కూడా మొదటి 2 విషయాలు త్వరగా మనం చెప్పుకున్నాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటిది దేవుడు కొరకు కూడా మనం జీవించాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట ఏంటంటే దేవుని అందలి విశ్వాసం. దేవునికి ఇష్టమైన మొదటి ఈ దినాన మనం ధ్యానిస్తున్న ఆ యొక్క 7 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే దేవుని అందలి విశ్వాసము. హెబ్రీయులకి రాసిన పత్రిక 11:6 మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రేమిందే అని బిడ్డలారా దాన్ని చదువుకుందాం. తీసిన వారు ఎవరైనా సరే చదవండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 11:16. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేమా అంటే ఉండలేము. చూడండి, కయ్యేను హేబేలు గురించి నేను చెప్తాను. హేబేలు తన మందిలో నుండి శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చి దేవుని యొక్క బలిపీఠం మీద అర్పించాడు. ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనేది ఉంది. కానీ కయ్యేను మాత్రం, ప్రేమైన దేవుని బిడ్డలారా, అతను దేవుని యందలి విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా ఏదో అర్పించాలే అని చెప్పేసి ఏవో పుచ్చిపోయినవి ముదిరిపోయినవి అవి ఇవి కలిపి ఆ యొక్క కయ్యను దేవుని యొక్క సన్నిధిలో తీసుకొచ్చి అర్పించినప్పుడు దేవుడు వాటిని స్వీకరించలేదు. ఎందుకంటే
కయ్యేనికి ఉన్న కయ్యేనికి విశ్వాసము లేదు, హేబెల్కి విశ్వాసం ఉంది. హల్లెలూయా. నేను అర్పించే ఈ బలిని బట్టి దేవుడు నాతో మాట్లాడతాడు, నా మొరను ఆలకిస్తాడు, ఈ బలిని స్వీకరిస్తాడు అనే ఆలోచన అతను కలిగి ఉన్నాడు. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తుంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని రాస్తూ, దేవుని యొద్దకు వచ్చువాడు ఏంటంట, అది చదవండి. ఆయన ఉన్నాడు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడు, వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా, నమ్మవలను కదా. హల్లెలూయా. తర్వాత చాలా మంది ఒక్క మాటే చదివి ముగించేస్తారు. ఈ రెండో మాట క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకు దేవునికి ఇష్టలై ఉండకపోవడం, అదే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట ఎందుకు అసాధ్యం అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, తన దగ్గరికి వచ్చువారు దేవుడు ఉన్నాడని, తను వెదుకు వారికి ప్రతిఫలమును దయచేయువాడని నమ్మవలను కదా. హల్లెలూయా. మనము చాలా పెద్ద తప్పు ఎక్కడ చేస్తామంటే, ఈ లోకములో పనులు చేస్తున్నప్పుడు, ప్రేమిని దేవుని బిడ్డలారా, పనులు అప్పగించడానికి, పనులు ఎవరితో డీల్ చేసుకోవడానికి, ఇల్లు కట్టడానికి, ఏదో కొనుక్కోవడానికి, మన పక్షాన మనం చేయలేని పని వారు చేయడానికి డీల్ చేసుకుంటాం. డీల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్ ఇచ్చామంటే మన యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పిన పని ఈ వ్యక్తి ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఆ మనిషి ఏమైనా స్పెషల్గా పైనుంచి దిగి వచ్చాడా, లేకపోతే స్పెషల్గా పుట్టాడా? పుట్టలేదు కదా. నీలాగే నాలాగే పుట్టాడు. అయినప్పటికీ కూడా సాటి వ్యక్తి మీద నమ్మకాన్ని మనం ఉంచుతాం, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి మనము సాటి వ్యక్తి మీద నమ్మకం ఉంచగలుగుతున్నాము. కానీ మనల్ని తన రూపంలో, తన పోలికలో, తన చేతులతో నిర్మించుకున్న దేవుణ్ణి ఎంత మాత్రం కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. రక్తస్రావం గల స్త్రీ, వాడని మందులు లేవు, వెతకని వైద్యుడు లేడు, తిరగని ప్రదేశం లేదు, డబ్బంతా ఖర్చు పెట్టుకుని ఆఖరికి వచ్చి దేవుడు వస్త్ర చెంగు పెట్టుకుని స్వస్థత పొందింది. నేను సంతోషిస్తాను అప్పుడైనా దేవుడి గురించి తెలుసుకుంది, దేవుణ్ణి బతిమాలుకుంది. ఈ లోకంలో మనం చేసే పెద్ద తప్పేంటంటే, మనకు వచ్చిన సమస్యని మొదట దేవుడి పాదాల దగ్గర పెట్టకుండా మనము ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. మనం పోయిన వారం కాకుండా అంతకుముందు ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావన్న సందేశం వింటూ, హిస్కియా మీదకి రాజు వచ్చాడు, వచ్చినప్పుడు ఆ హిస్కియా పన్ను కట్టట్లేదు, పన్ను కట్టకుండా మనము వారికి ఎదురు తిరుగుదాం అన్నప్పుడు, ఆ రాజు వచ్చి వారందరినీ దోచుకుంటుంటే హిస్కియా దగ్గర తన ఆ యొక్క ధనగారంలో, లేకపోతే తన దగ్గర ఉన్న ఆ యొక్క వాళ్ళు దాచుకుంటారు కదా, ఆ యొక్క ప్లేస్లో ఉన్న వెండి బంగారము ఇత్తడి అంతా ఇచ్చి పంపించేశాడు. మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఒక గ్లాసు, ఒక గిన్నె కూడా లేకుండా ఇచ్చి పంపించేశాడు. తన యొక్క ట్రెజరీ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి పంపించేసిన తర్వాత అమ్మయ్య వదిలేశాడు అనుకుంటే, మరలా అవతల రాజు వచ్చి ఆ రాజైన సెనహెరీబు చెప్పే మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించలేడు, నువ్వు నాకు లొంగిపో, నేను చెప్పినట్టు వినంటే హిస్కియా ఎక్కడికి పరిగెట్టలేదు. హిస్కియా చుట్టూ ఉన్న ఆ పెద్ద మనుషులంతా ఒకటే మాట అన్నారు, మనం వాళ్ళకి లొంగిపోదాం అని చెప్పేసి. అంటే హిస్కియా ఫస్ట్ ఎవరి దగ్గరికి పరిగెట్టాడు తెలుసా? ప్రవక్త దగ్గరికి కవర్ పంపించాడు. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ని పంపించి వెంటనే దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ రిసీవ్ చేసుకున్న లెటర్ని దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో బలిపీఠం మీద పెట్టి చేతులు పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటే హిస్కియాకి ఉన్న విశ్వాసము తన చుట్టూ ఉన్న సైన్యం మీద లేదు, తన చుట్టూ ఉన్న పెద్ద మనుషుల మీద లేదు, దేవుని మీద ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ఇష్టానికి, ఆ విశ్వాసానికి ముగ్ధుడైపోయి ఒక్క రాత్రిలోనే ఒక దూతను పంపించి 185,000 మందిని చంపించేశాడు. దేవునికి స్తోత్రం. రాజు పొద్దున్న లేచేసరికి రాజు యొక్క అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే ఆయన పిలిస్తే లెగట్లేదు. ఏంటి లెగట్లేదు అని ఒక తన్ను తన్నాడు. తంతే వాడు శవంలా కనిపించాడు, వాడిలో చలనం లేదు. పక్కనోడి దగ్గరికి వెళ్ళి పక్కనోడి పిలిచాడు. ఆ పక్కన మొత్తం ఎక్కడ చూసినా అన్ని చచ్చిన శవాలే. రాజు ఒక్కడు, ఆ యొక్క రాణి, ఇంకొక
పనివాడు, ఈ ముగ్గురు మాత్రం మిగిలేరు, మొత్తం అంతా కూడా చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, 11:5 మనం చూసినట్లయితే హెబ్రీయులకి రాసిన పత్రిక 11:5 మనం చదివినట్లయితే దేవునికి ఎవరు ఇష్టలు అన్న దానికి ఒక ఉదాహరణ ఇక్కడ మనం చూస్తున్నాం. చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును రుచి చూడకుండానట్లు హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు, అతను ఆరో దేవునితో వెళ్ళిపోబడక మునుపు దేవునికి ఇష్టడనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని మనం నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఈ వ్యక్తి దేవునికి ఇష్టడనే సాక్ష్యాన్ని పొందాడంటే దేవుని అందరి విశ్వాసం ఇతనికి ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు హానోకుని తీసుకుని వెళ్ళిపోవడానికి గల కారణం హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యమును పొందాడు. ఈ దినాన్న 10 మన గురించి సాక్ష్యమును చెప్పుకోగలిగిన స్థితిలో మనం ఉన్నామా? పలానా సిస్టర్ వీళ్ళిద్దరు కూడా, వీళ్ళ కుటుంబం, లేకపోతే పలానా విశ్వాసి దేవునికి ఇష్టురాలు, ఇష్టడనే సాక్ష్యాన్ని పొందుకుంటున్నామా లేదా అనే ప్రశ్నను మనం వేసుకుందాం. మొదటి అంశము దేవుని అందరి విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. రెండవ అంశం మనము ఆత్మానుసారులుగా ఉండాలి, ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:6-8 మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:6-8 వరకు మనం చదువుకుందాం. ఆత్మానుసారమైన మనసు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసరమైన మనస్సు ఏమిస్తుందంట? జీవమును సమాధానమును ఇస్తుంది. శరీరానుసారమైన మనసు ఏం కలిగ చేస్తుందంట? దేవునికి విరోధమైంది. అలాగే శరీరానుసారమైన మనస్సు మరణము అని వాక్యం చెప్తుంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, మీ మధ్యలోకి అననీయ సప్పీరా అని చెప్పబడి ఒక దంపతులు ఉన్నారు. వారిని మీ ముందుకు తీసుకుని వస్తున్నారు. ఆది అపోస్తులు వాళ్ళందరూ కూడా వారి సమిస్తగా కూడి వాళ్ళకి కలిగిందంతా కూడా అమ్మివేసి అదంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. పెట్టినప్పుడు ఎవరికి అక్కర కొలిది, వాని అక్కర కొలిది వారికి పంచుతారని చెప్పినప్పుడు ప్రేమిన దేవుని బిడ్డలారా, అననీయ సప్పీరా వెళ్ళి వారు ఆ పొలమును అమ్మి వచ్చారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అమ్మి వచ్చినప్పుడు ఆ యొక్క అననీయ అయితే తన భార్యకు తెలియకుండా ఆ అమ్మిన ధనంలోండి కొంత ధనమును దాచిపెట్టి ఇంటికి వచ్చి తన భార్యతో చెప్పి ఇంకా కొంత ధనం దాచి మీరు ఎంతకే అమ్మారా అంటే ఎంతకే అమ్మాము అని చెప్పాలని ట్రైనింగ్ ఇచ్చి ఆవిడికి వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అననీయ అనబడిన వ్యక్తి ముందుకు వచ్చాడు. వచ్చి నువ్వు నీ భూమిని ఎంత వెలకే అమ్మావా అని చెప్పేసి అడిగితే ఎంత వెలకే అమ్మాను అన్నప్పుడు ఆ వ్యక్తి తను ఆలోచించింది ఏంటంటే, నేను ఒకవేళ నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసినప్పుడు, ఒకవేళ నాకు కావాల్సినంత డబ్బు ఒకవేళ ఈ అపోస్తులు ఇవ్వకపోతే నేను కష్టపడాల్సి వస్తుంది, నేను చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, నా భార్యని ఇబ్బంది పెట్టాలి, మేమిద్దరం కూడా ఆకలి వల్ల చచ్చిపోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో శరీరానుసరమైన మనసుతో ఆలోచించాడు. ఆత్మానుసరమైన మనసు అతను కలిగిలేడు. దేవునికి స్తోత్రం. ప్రేమిన దేవుని బిడ్డలారు, వాక్యం చెప్తుంది శరీరానుసరమైన మనస్సు మరణము అని చెప్తుంది. చివరికి అతను ఎంతకే అమ్మావా అంటే ఎంతకే అమ్మాను అన్నప్పుడు, ఆ అబద్ధం ఆడినప్పుడు అపోస్తులకి ఆ విషయం తెలిసి వారు అయితే దేవుడు ఏం చేస్తాడో చూడు అన్నప్పుడు వాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయినప్పుడు ప్రాణమును విడిచిపెట్టినట్లు మనం చూస్తుంటాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ వెనకాల అననీయ యొక్క భార్య సప్పీరా ఏమి ఎరగనట్టు ముందుకు వచ్చింది. వచ్చినప్పుడు సప్పీరాను కూడా అడిగారు, ఇదిగో మా ఆయన ఎక్కడున్నాడు ఏంటో అని వెతుక్కుంటుంటే అపోస్తులు అడిగారు, ఇదిగో నీ యొక్క
భర్త నీవు కలిపి ఎంత కమ్మారంటే ఎంత కమ్మారంటే ఎంత కమ్మారని చెప్పారు. అయితే అక్కడ కూడా అబద్ధం ఆడింది ఆవిడ. ఆడినప్పుడు ఒకే ఒక మాట అన్నారు, ఇదిగో నీ యొక్క పెనిమిటిని మోసుకుని వెళ్ళిన యవ్వని యొక్క పాదములు వాకిటనే నిలిచి ఉన్నాయని చెప్పినప్పుడు ఆమె కూడా కుప్ప కూలి ప్రాణమును విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే శరీరాంతరమైన మనస్సు. హల్లెలూయా. ఆ యొక్క 7వ వచనంలో అంటుంది, శరీరాంతరమైన మనస్సు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడదు, అది వ్యతిరేకముగా నడుచుకుంటుందని చెప్పేసి వాక్యం చెప్తుంది. 8వ వచనంలో శరీరాంతరలో దేవుని యొక్క ధర్మ, ఒకసారి చదువుతారా, శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచనారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన రెండవదిగా అంశముగా దేవునికి ఇష్టులుగా జీవించాలంటే నీలో నుండి శరీరానుసారమైన మనస్సు తొలగిపోవాలి, ఆత్మానుసారమైన మనస్సు నీలోనికి రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో అపొస్తలులైన పేతురు ఈ మాటల్ని తెలియచేస్తున్నాడు. మొదటి ప్రసంగం చేస్తున్నాడు ఇక్కడ, ఆ ప్రసంగములో ఈ మాటలు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు ఉంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుతాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి జీవితంలో శారీరకమైన ఆ యొక్క ఆ శరీరానుసారమైన మనస్సు తొలగిపోయి ఆత్మానుసారమైన మనస్సు వారిలోనికి వస్తుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడదురు అని చెప్పేసి మనందరికీ ఆ యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. ఇది నాన్న మానవుడి యొక్క దేహంలో, మానవుని జీవితంలో రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి, రెండు రకాల మనస్సులు ఉంటాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, పుట్టగానే అది ఏర్పడుతుంది. రెండవదిగా ఆత్మానుసారమైన మనస్సు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు దాన్ని మనం పొందుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటామో ఆయన మన లోపల నివసిస్తారు. ఒక పాయింట్ని నేను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్తాను. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న తేడా ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి ఆయన వచ్చి వారి మీద వాలి, వారి మీద ఉండి అక్కడ కార్యాన్ని జరిగించి తిరిగి వెళ్ళిపోయేవాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో ఉన్నాడు, అయితే ఆయన వారి మీదకి వచ్చి పనిని జరిగించి వెళ్ళిపోయేవాడు, ఉండేవాడు కాదు ఎంత మాత్రం. కొత్త నిబంధనలు ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు, మన మీద ఉండట్లేదు కానీ మన లోపలికి వచ్చి ఆయన కార్యాన్ని జరిగించి వెళ్ళిపోయేవాడుగా ఉండట్లేదు కానీ మన లోపలికి వచ్చి ఆ కార్యము నెరవేర్చి మనలోనే, మనతోనే ఉండేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోవట్లేదు కానీ, నీ మీద వచ్చి వాలిపోయి వెళ్ళిపోవట్లేదు కానీ, నీ లోపలికి వచ్చి ఆ కార్యాన్ని జరిగించి నీతో పాటే ఉండిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఈ దినాన నా ప్రశ్న వేసుకుందాం, నీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి ఆత్మానుసారమైన వ్యక్తి, ఈ వ్యక్తి శరీరానుసారమైన వ్యక్తి, ఈ రెండిట్లో ఏ మాట నీ గురించి చెప్పుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకుందాం. మొదటిది దేవుని అందలి విశ్వాసము, 2 ఆత్మానుసారమైన మనస్సు, 3 దేవుని అందలి భయము. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 11వ వచనం, కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, చాలండి, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. భయభక్తులు, ఇవి ఒకటి కాదు, 2 పదాల నుంచి కలిగిన పద, భయభక్తులు అనేది 2 వర్డ్స్ నుంచి వచ్చింది, 2 పదాల నుంచి. భయము ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు భయభక్తులు. చాలామంది లోకానుసారంగా జీవించే వాళ్ళకి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ప్రేమిని దేవుని బిడ్డలారా, చాలామంది కూడా చాలా భక్తి
భక్తిగా నిష్టగా కనబడుతుంటారు. కానీ దేవుడు అంటే భయం ఎంత మాత్రం కూడా ఉండదు. ఒక వ్యక్తి రోడ్డు మీద సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తాడు, సడన్గా దేవుడు గుడి వచ్చేసరికి ఆ సిగరెట్ని పక్కన పాడేసి కాళ్ళు చెప్పులు తీసేసి ఆ ఉత్తి కాళ్ళ మీద నుంచి లెంపలు వేసుకుని ఇలాగా దండం పెట్టుకుంటాడు. అంటే ఈ వ్యక్తికి భక్తి ఉంది కానీ భయం ఎంత మాత్రం కూడా లేదు. అదేవిధంగా చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి లేదు. మెల్లిమెల్లిగా అన్యజనుల్లోంచి ఇది క్రైస్తవ్యంలోకి కూడా వచ్చేసింది. నేను చాలామందికి కూడా భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క ఉద్దేశ్యము నిన్ను భయపెట్టాలని కాదు. దేవుడు నిన్ను భయపెట్టి ఆనందించేవాడిగా ఎంతమాత్రం లేడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యందు దేవుడు ఆనందించేవాడిగా ఉంటాడని చెప్పేసి వాక్యం చెప్తుంది. మూడో వచనాన్ని మనము ఒకసారి చదివినట్లయితే మనకి అర్థమవుతుంది. చూడండి, 147వ కీర్తనలోని 3వ వచనం మనం చదువుకుందాం. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయను, వారి గాయములను కట్టును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎంత ఆయన దీన మనసు కలిగిన వాడంటే, గుండె చెదిరినప్పుడు లేకపోతే నీ యొక్క హృదయము పగిలిపోయినప్పుడు బ్రద్దలైపోయినప్పుడు నీ గాయములు కట్టువాడుగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. 4 నుంచి 6 వరకు చదువుదాం అదే అధ్యాయంలో. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించేవాడు. ఇలాగ అన్నీ చెప్పుకుంటూ దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను నేలను కూల్చువాడు ఆయనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుని అందరి భయము మనకి ఎందుకు ఉండాలంటే మనము పాపము చేయకుండానట్లు. ఎందుకు ఉండాలండి? పాపమును చేయకూడదు. ఈ కాన్సెప్ట్ అనేది దేవుడు ఇజ్రాయేల్ ఎదుట ఎప్పుడో పూర్వమే ఉంచాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చదువుదాం నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి మిమ్మును పరీక్షించుకొనుటకు మీరు పాపము చేయకుండా ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేస్తానని ప్రజలతో చెప్పెను. దేవుడి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని యొక్క భయం ఎందుకు మనకు కావాలంటే మనము పాపము చేయకుండా ఉండడానికి. అలనాడు ఇజ్రాయేల్కి మోషే కూడా దేవుడు ఆ యొక్క పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీదకి ఇదే మాటను తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలా మటుకు ఇదే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ నుంచే మన తల్లిదండ్రులకి ఏర్పడింది. పిల్లలు తల్లిదండ్రులు చూసి భయపడతారు. ఎందుకు అంటే ప్రేమ లేదా తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు వారిని ప్రేమించట్లేదా, వీళ్ళు తల్లిదండ్రులు ప్రేమించట్లేదా అన్న మాటకు వస్తే ఎవరు ఎవరిని ప్రేమించట్లేదు అని కాదు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. కానీ ఎందుకు డాడీ మమ్మీ అంటే భయం అనేది ఎందుకు ఉంటుందంటే, నేను తప్పు చేస్తే మా డాడీ నన్ను శిక్షిస్తాడు, మా మమ్మీ నేను కొడతది అని చెప్పేసి తెలియచేస్తాడు. నాకు బాగా గుర్తండి ఏంటంటే, చిన్నప్పుడు ఒకనొక టైంలో ఏం చేసేవాడిని అంటే, నేను ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఆరాధన పాటలు ఆరాధన అన్నీ జరుగుతుంటే చిన్నప్పుడు కాంగో వాయించేవాడిని పవన్ లాగే. కాంగో వాయించినప్పుడు కాంగో వాయించేసి ఆ యొక్క ఏమంటారు ఇవన్నీ కాంగో వాయించేసి ఆ పాటలకి ఆరాధనకి సాక్ష్యాలు అయిపోయాక మెల్లిగా ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయి మొత్తం వీధులన్నీ తిరిగేసి నా తోటి పిల్లలందరితో తిరిగి వచ్చి ఈ వాక్యం అయిందా లేదా అని చెప్పేసి దగ్గరికి వచ్చి చూస్తుండేవాడిని దూరం నుంచి. నాకు ఒక భయం ఏర్పడేది అన్నమాట, నాకు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసేది, అపరాధ భావం వచ్చేది. అయ్యో
స్టార్టింగ్ అయితే ఉన్నాను కానీ వాక్యం స్టార్ట్ అయ్యే టైంకి నేను లేను. ఇప్పుడు నేను వాక్యం వినలేదు కాబట్టి, బయటికి వెళ్ళి ఆడుకుని వచ్చాను కాబట్టి మా డాడీ నన్ను ఖచ్చితంగా కొడతారనే భయముతోనే నేను లోపలికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి మెల్లిగా అలాగా జనాల్లో కలిసిపోయేవాడిని. మళ్ళీ ఏమి ఎరగనట్టు నా పనులు నేను చేసుకున్నాను. మెల్లిగా ఇంకొక అలవాటు స్టార్ట్ అయింది, ఇంటికి రావడం, బట్టలు మార్చుకోవడం, స్నాక్స్ తినడం. తినిన వెంటనే మా ఇంట్లో ఎక్కడ టీవీ పెడితే టీవీ అలవాటు చేస్తే సినిమాలు సీరియల్ చూడడం మొదలు పెడతామని మా ఇంట్లో టీవీ కొనలేదు. చిన్నప్పుడు కేబుల్ కనెక్షన్ కూడా లేదు. లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, లిటరల్లీ మన లాక్డౌన్ టైంలో ఎక్కడ కూడా టీవీ కనెక్షన్ లేదు. లాక్డౌన్ టైంలో ఇంకా ప్రపంచం ఏమైపోతుందో తెలియాలి కాబట్టి కేబుల్ పెట్టించుకున్నాం అప్పుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు టీవీ లేనందువలన ఏదో సినిమా కోసం అనేసి, సీరియల్స్ అలవాట్లేదు కానీ సినిమా కోసం వెళ్ళి అలా చూస్తూ గంటలు గంటలు గడిచిపోయేవి. మమ్మీ ఎంత పిలిచినా సరే వచ్చేవాళ్ళం కాదు. కానీ ఒకనొక రోజు మంచి ట్రీట్మెంట్ రెడీ చేసి ఉంచారు. అదేంటంటే ఇదే అలవాటు అయిపోతుంది, ఇదే ఆనవాయితీ అయిపోతుంది, పాస్టర్ గారి పిల్లలు వేరొకరి ఇంటికి వెళ్ళి చూడాల్సి వస్తుంది, చూస్తున్నారు. ఒకళ్ళేమో మేము వెళ్ళగానే కాసేపు కూర్చుని వెళ్ళిపోమ్మా అనేసి అనేవాళ్ళు. ఎలా చెప్పించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకరి ఇంటికి వెళ్తే, యా ఎంతసేపు అయినా చూడమ్మా పర్లేదని చెప్పేసి వాళ్ళు ఇల్లు అలాగ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. సో రెండు రకాల జనాలు ఉండేవాళ్ళు మా మధ్యలో. అయితే అలాగా ప్రోత్సహిస్తుంటే, అలాగే కూర్చుంటుంటే మేము ఒకరోజు అలాగే చూసి ఆ టీవీ చూసాం. ఇప్పుడు టీవీ చూసామని దొరికిపోతాం కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకుని వద్దాం, కాసేపు అని ఆడుకుని వచ్చేసి తిరిగి వచ్చినప్పుడు మా మమ్మీ సైలెంట్గా ఇలాగా చెయ్యి వెనక్కి చాచుకుని, రెండు చేతులు ఇలాగా వెనక్కి పెట్టుకుని వస్తే మాకు అర్థమైపోయింది మమ్మీ చేతిలో వెనకాల ఏదో ఉంది. ఉన్నప్పుడు మా మమ్మీ స్టైల్ ఏంటంటే ఎక్కడ కూడా ఏది కూడా అందరి ముందు కొట్టరనమాట, లోపలికి తీసుకెళ్ళి కొడతారనమాట. సో ఆ విషయం మాకు అర్థమైపోయి నువ్వు మామూలుగా వచ్చేస్తే ఏడవకుండా గొడవ చేయకుండా వచ్చేస్తే నిన్ను కొట్టను, తక్కువ దెబ్బలు పడతాయి. ఒకవేళ ఏడ్చావంటే నిన్ను లాక్కుని మరి తీసుకెళ్ళి కొడతాను. నాకు స్వయంగా నాకైతే చాలా అనుభవం ఉంది చిన్నప్పుడు హాల్లోంచి లోపలికి లాక్కుని వెళ్ళి కొట్టడం, లాక్కుని గించుకుంటుంటే లాక్కుని తీసుకెళ్ళి కొట్టడం ఇవన్నీ. అయితే అప్పుడు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే సాధారణంగా కర్రతో కొడతారు, లేకపోతే తొడ పట్టుకుని గిల్లేస్తారు, ఇవన్నీ చేస్తారు. మాకు తాటి చెట్లు ఉండేవి, అంటే తాటికాయలు లేకపోతే మున్సికాయలు ఉండే ఆ యొక్క తాటి చెట్లు ఉండేవి కొబ్బరి చెట్లతో. అయితే ఇప్పుడు ఎక్కువ లేవవి. అయితే ఆ తాటి చెట్లకి తాటి కమ్మలు అని చెప్పేసి ఉంటాయి, గరుగ్గా ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి అన్నమాట. అయితే ఇంకొక రోజం అయితే నాకు జీవితంలో గుర్తుండిపోయింది, అందుకే చెప్తున్నాను. అలాగా కాలక్షేపం చేసుకుంటూ వస్తుంటే వెంటనే ఆమె పిలుస్తుంటే రావట్లేదని అక్కడే ట్రీట్మెంట్ మొదలెట్టారు. ఆ తాటి కమ్మలతో కొడుతుంటే అది గుచ్చుకున్నట్టు గుచ్చుకోవడం, మళ్ళీ అంటే అది గుచ్చుకోదు కానీ ముళ్ళు మొత్తానికి తట్లు వచ్చేసాయి అన్నమాట. ఆ రోజు ఫుల్ తట్లు చూసుకునేసరికి తట్లు మళ్ళీ ఆళ్ళే కొట్టి మళ్ళీ కాసేపు వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో అప్లై చేసి లోపల తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి టీవీ పక్కింటికి వెళ్ళి టీవీ చూద్దామంటే అమ్మో మమ్మీ కొడుతుంది, డాడీ కొడతారు. డాడీ కొట్టింది చాలా తక్కువ, కానీ మమ్మీ అయితే ఎప్పుడు కొట్టేవారు. అంటే మమ్మల్ని దైవ శిక్షణలో, దైవ భక్తిలో ఎదగడానికి చేశారు. దేవునికి స్తోత్రం. ఆ దినాన వారు ఆ ట్రీట్మెంట్ ఇవ్వబట్టి దినాన్ని ఇలా తయారయ్యాం. దేవునికి స్తోత్రం. సో ఈ లైవ్ పక్షంగా థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు భయము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంటే మనము పాపమును చేయకుండానట్లు. దేవునికి స్తోత్రం. సో మూడవదిగా దేవుని అందలి భయమును మనము కలిగి ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే కేవలం మా తల్లిదండ్రులు మాత్రమే కాకుండా మా నానమ్మ గారు కూడా అదే క్రమశిక్షణలో మమ్మల్ని పెంచారు. ఒకసారి చాలా ఇబ్బంది పెట్టేశాం నానమ్మని. ఇబ్బంది పెడితే నన్ను, చెల్లిని, వినీషాని, అనుషాని, నాని బావుని, క్రాంతి బావుని అందరినీ దగ్గరికి పిలిచి అందరికీ కళ్ళల్లో ఆవి ట్రీట్మెంట్ వేరనమాట. కళ్ళల్లో జెండు బాంబు పెట్టేసి నీళ్లు ఆ బాత్రూంలో లేకుండా చేసేసి బకెట్లు అవన్నీ తీసుకెళ్ళి ఆ బాత్రూంలో ఒక కొద్దిసేపు అలా ఉంచేసేవారు అనమాట.
ఒక్కసారి అయితే నాకు బాగా గుర్తు, నేను స్కూల్లో ఎరేజర్ పెన్సిల్ వదిలేసి వచ్చేసా. వదిలేసి వచ్చినందుకు వదిలేసి వచ్చావా అని చెప్పి చీపురు కట్టించుకుని మరి కొడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. నాకు ఆ రోజు నేను మర్చిపోలేదు. నా కోపం వచ్చి ఏం చేశానంటే, మా నాన్నకి మరి గుర్తుందో లేదో, చీపురు చీపురు కట్ట అయితే నన్ను కొట్టారో ఆ చీపురు కట్ట తీసుకుని బాగా ఎత్తు గోడ ఉండేది మా వీధి చివరిలో, ఆ ఎత్తు గోడ అవతలు తీసుకెళ్ళి ఇటేపు నుంచి అవతలకు పారేశాను. మరి ఆవిడ నోటీస్ చేశారు లేదు కానీ అంత కోపం వచ్చేసింది అనమాట. కానీ అది కూడా మా మంచికే. హల్లెలూయా. ఈ దినాన తన యొక్క మనవులు మనవరాలందరినీ ఆవిడ దేవుని యొక్క భయభక్తిలో తన పిల్లలందరినీ పెంచారు కాబట్టి ఈ దినాన ఈ విధంగా మేము దేవుని భక్తిలో కొనసాగుతున్నాం. దేవునికి స్తోత్రం. సో మూడవదిగా దేవుని అందలి భయము, నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17:5 మనం చదువుకుందాం. దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ధ్యానించాలి, ఆయన్ని అనుసరించాలని చెప్పేసి వాక్యం మనకి చెప్తుంది. నాలుగవదిగా దేవుడిని మన ఎదుట పెట్టుకుని మనం నడవాలి. చదవండి. ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈ మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. చాలండి, ఈ వాక్య భాగం మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, ఈ సందర్భంలో రూపాంతరపు కొండ మీదకి దేవుడు పేతురు, యాకోబు, యోహాన్ని ముగ్గురినే కూడ పెట్టుకుని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రేమి దేవుని బిడ్డలారా, అక్కడ రూపాంతరపు కొండ, ఆ కొండ మీద రూపాంతరం జరిగినందుకు ఆ కొండకి రూపాంతరపు కొండ అని పేరు వచ్చింది. ఆ యొక్క రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రము దగదగ, ఏ చాకలి వాడు కూడా తెల్లగా చేయలేనటువంటి వస్త్రం వలె ఆ యొక్క వస్త్రం దగదగ మెరిసిపోతూ ఉంటే అక్కడ ఆ స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలను వినుడి. అంటే ఇంగ్లీష్లో ఇంకొక మాట రాయబడి ఉంది, అదేంటంటే ఎ బ్రైట్ క్లౌడ్ ఓవర్ షో షాడోడ్ దెమ్ అండ్ బిహోల్డ్ ఎ వాయిస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్ విచ్ సైడ్ దిస్ ఇస్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ హియర్ యీ హిమ్. ఆయన మాట వినుడి, అంటే ఆయన మాట విని ఆయన వెంబడించాలి. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, నాలుగవది అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ధ్యానించి ఆయన మాట విని ఆయన ఉదాహరణగా పెట్టుకుని ఆయనను మనం నడవాలి. అంటే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పౌలు ఆ మాట చెప్పాడు, అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ఉదాహరణ కింద పెట్టుకుని మనం నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా స్థానములోనే యేసయ్య ఉంటే ఇలా చేస్తాడా, నా స్థానములోనే ఈ విధంగా ఉంటే యేసయ్య ఏం చేస్తాడనే ప్రశ్న వేసుకోవాలి. ప్రేమిన్ దేవుని బిడ్డలారు, నేను ఎప్పుడు కూడా దైవజనుల గురించి ఒక ట్రైన్ ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి చెప్తుంటాను. ఒకరోజు దైవజనులు ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు, అప్పట్లో రిజర్వేషన్స్ అంతా ప్రాముఖ్యత లేదు కాబట్టి అందరూ జనరల్ ప్రయాణమే. అయితే ఆయన విజయవాడ వెళ్ళాలి రాజమండ్రి నుంచి. ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఆ ట్రైన్లో ఎంత లోపలికి వెళ్ళమన్నా సరే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళట్లేదు. లోపల చూస్తే లోపలంతా ఖాళీ ఉంది, ట్రైన్ కదిలిపోతుంది. అలాగే ట్రైన్ పట్టుకుని ఆ హ్యాండిల్ పట్టుకుని ఏలాడుతుంటే పడిపోయే స్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తిని జరగవయ్యా అంటే జరగట్లేదు, ఇంకా మీదకు వచ్చేస్తున్నాడు, వెనక్కి తోసేస్తున్నాడు. తోసేస్తున్నప్పుడు పాస్టర్ గారికి చాలా కోపం వచ్చింది. సహించి చెయ్యెత్తి అతన్ని కొడదామన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వాయిస్ మెదులుతుందంట, నీ స్థానంలోనే యేసు ఉంటే ఇలా చేస్తాడా అని ఒక ప్రశ్న వచ్చిందంట. అవును, నా స్థానంలో ఉంటే యేసయ్య ఎలాగా చేస్తాడా అని తన్ను తాను కంట్రోల్ చేసుకుని కొంచెం వెళ్ళు అని చెప్పి మొత్తానికి
రూట్ అంతా క్లియర్ చేపించి లోపల ఉన్న వాళ్ళ చేత ఈయన కూడా లోపలికి వెళ్తే అందరికి సీట్ కూడా దొరికింది. నెక్స్ట్ స్టేషన్లో దొరికినప్పుడు ఏ వ్యక్తి అయితే పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టాడు, పాస్టర్ గారు ఏ వ్యక్తిని అయితే కొట్టాలనుకున్నారో ఆ వ్యక్తి పాస్టర్ గారి పక్కన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంట, ఇదిగో ఈ వ్యక్తికి నువ్వు సువార్తను చెప్పు అన్నప్పుడు ఇతను ఆలోచించారంట. ఆలోచిస్తే చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అంటే చెప్పిన తర్వాత ఆ వ్యక్తి సానుకూలంగానే స్పందించి ఆ సువార్తను విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అంటున్నాడంట, ఇందాక యేసు లాగా కాకుండా నీకులాగా నువ్వు ఆలోచించి చెంప మీద ఒకటి ఇచ్చి విను, దేవుడి మాట అంటే వినేవాడా అని అంటే అప్పుడు దేవజనులు అవును ప్రభువా, నేను యేసు లాగా ఆలోచించి చేయగలిగాను కాబట్టి, యేసుని ఉదాహరణ కింద పెట్టుకుని నేను నడుచుకున్నాను కాబట్టి ఈరోజు ఈ వ్యక్తికి నేను ఆత్మను ఈ ఆత్మకు నేను సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించగలిగానని చెప్పి ప్రభువుని స్తుతించారంట. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రేమిన దేవుని బిడ్డలారా, నీవు చేసే పని ఏదైనా, నువ్వు చేసే కార్యక్రమం ఏదైనా యేసయ్య నా స్థానంలో ఉంటే, నా ప్లేస్లో ఉంటే ఈ విధంగా చేస్తాడా లేదా అన్నది ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలి. సో నాలుగవ అంశము యేసుని ఉదాహరణగా మనం తీసుకుని ఆయనను ధ్యానించి ఆయనను వెంబడించాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవునికి విధేయులుగా ఉండుట. మొదటి సమయ గ్రంథం 15:22 మనము చదువుకుందాం. మొదటి సమయ గ్రంథం 15:22 మనం చదువుకుందాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు విధేయతను కలిగి ఉండండి అని ఆజ్ఞాపించింది ఏదో ఆయన మంచి కోసం మాత్రం కాదు, కానీ మన మంచి కోసం దాన్ని చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భం మనందరికీ తెలుసు, సౌలు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ప్రవక్త ద్వారా సౌలుకి దేవుడు ఒక మాట చెప్పేస్తూ ఉంటాడు. ప్రవక్త అయిన సమయాల ద్వారా నువ్వు వెళ్తున్న ఆ యొక్క పట్టణములో నువ్వు దాసీల్ని కానీ అందంగా ఉన్నవారిని కానీ బలం ఉన్నవారిని కానీ ఎవరిని కానీ నువ్వు తీసుకుని రావద్దు. అక్కడ ఆహారం అవ్వచ్చు, పళ్ళు అవ్వచ్చు, వృక్షాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మేక మందలు కావచ్చు, పశువులు కావచ్చు. ఆ యొక్క భూమిలో నుండి నువ్వు చిల్లి గవ్వ కూడా తెచ్చుకోవడానికి వీల్లేదు. ఇంకొక మాటలో చెప్పాడు, అక్కడ నుండి నీ పిడికిలి నీ గుప్పిళ్ళతో నీ పిడికిలతో మట్టి కూడా నువ్వు తెచ్చుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది శపితమైన ప్రాంతం అని చెప్పేసి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు సౌలుకు చెప్తే, సౌలు వెళ్ళి అత్యాశతో దురాశతో అక్కడ ఏవైతే గొర్రెలు దూడలు ఏవైతే ఉన్నాయో ఎద్దులు వీటన్నిటిని కూడా తెచ్చేసుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు అక్కడికి వచ్చి సమూయేలు ప్రవక్త దేవుడు మాట్లాడమన్న మాటలు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, సౌలు నిన్ను చేయమని పని ఏంటి, నువ్వు చేసింది ఏంటంటే, సౌలు ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధం ఆడుతూ చెప్తున్న మాట ఏంటంటే నేనేమీ కూడా తేలేదు అంటే, అప్పుడు అన్నాడు ఆ వెనకాల వినబడుతున్న ఎద్దుల యొక్క రంకెలు, గుర్రముల యొక్క స్వరము, లేకపోతే ఆ యొక్క గాడిదలు మేకలు వీటన్నిటి యొక్క అరుపులు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నప్పుడు సౌలు దాచలేక అన్న మాట ఏంటంటే, ఇవి నా కొరకు కాదు దేవుని కొరకు తెచ్చానని ఇంకొక అబద్ధమాడు. వాస్తవానికి అవి తెచ్చుకుంది సౌలు కొరకు తెచ్చుకున్నాడు. అయితే ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రవక్త మాట్లాడితే ఉంటాడంటే, దహన బలులు పొట్టేళ్ళ యొక్క మాంసము దహన బలులు అర్పించట కంటే దేవుని యొక్క మాట వినుట ఎంతో శ్రేష్టం. హల్లెలూయా. దేవుని మాట వినడం అనేది ఏమి కనపరుస్తుందంటే, దేవుని పట్ల మనం కలిగి ఉన్న విధేయతను చూపిస్తుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం, ద్వితీయ ఉపదేశకాండం 10:13 మనం చూద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ద్వితీయ ఉపదేశకాండం
పదవ అధ్యాయం 13వ వచనం మనం చూద్దాం. చాలండి. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం, వివరించుకోవడానికి మనకు టైం లేదు. సో చదువుకుని యొక్క వాక్య భాగంలో మన దేవుడు ఆయన మేలు చేయవాడని, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము వాటిని గౌరవిస్తే, మనం వాటిని విధేయత చూపిస్తే వాటికి దేవుడు బహుమానముగా, దేవుడు మనకి నీతి కలిగిన స్వభావాన్ని, నీతి స్వభావాన్ని అంత మాత్రమే కాదు తన వలె మారుస్తాడని చెప్పేసి వాక్యం మనకి తెలియజేస్తుంది. నేటి దినాన్ని మనం నేర్చుకున్న యొక్క ఏ 5 అంశాలు ఏంటంటే, మొదటి దేవుని అందలి విశ్వాసమును మనం కలిగి ఉండాలి. 2వది ఆత్మానుసరమైన మనస్సును కలిగి ఉండాలి. 3 దేవుని అందలి భయమును మనం కలిగి ఉండాలి. 4 యేసుక్రీస్తుని ఉదాహరణగా తీసుకుని ఆయనను ధ్యానించి వెంబడించాలి. 5వది దేవునికి విధేయతను మనము కలిగి ఉండాలి, విధేయతను చూపించాలి. 6వదిగా దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనం వరకు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమునైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకుని యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచారని, గొర్రెల మంచి కాపరి అని, మన కొరకు ఆయన శాశ్వత కాలము వరకు శాశ్వతముగా ఆయన రక్త నిబంధన చేశారని మనం నేర్చుకుంటున్నాం. అయితే 21వ వచనంలో మనం చేసే ఆ యొక్క ప్రతి మంచి పని కూడా ఏ విధంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, దేవుని చిత్తానుసారంగా మనము చేసేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎందుకు ఆయన చిత్త ప్రకారం చేయాలనుకుంటున్నాడంటే, మనం ఆలోచించదగిన దానికంటే మరీ ఎక్కువగా మన కొరకు ఆలోచించే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆలోచన కంటే మరీ శ్రేష్టమైన ఆలోచన వారు కలిగి ఉంటారని చెప్పేసి మనందరూ తెలుసు. దేవుడు అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకుని యొక్క వాక్య భాగం మాత్రమే కాకుండా ఇంకొక వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఓకే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ పరిపూర్ణత అన్నది మనకి ఏం తెలియచేస్తుందంటే, మెచ్యూరిటీని మనకి తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మనిషిని చూడగానే ఈ వ్యక్తి పరిపక్వత చెందాడా, అంటే శారీరకంగా పరిపక్వత చెందాడా లేదా అన్న ఫస్ట్ పాయింట్ చూస్తారు. 2వది మానసికంగా ఈ వ్యక్తి పరిపక్వత చెందాడా, మెచ్యూర్ అయ్యాడా లేదా అన్నది చూస్తుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా వారు చూడడానికి
శారీరకంగా మంచి మెచ్యూరిటీ కలిగిన వాళ్ళలాగా ఉంటారు, కానీ మానసిక మెచ్యూరిటీ అనేది చాలా మందిలో కనబడదు. దానివల్ల చాలా సమస్యలు వైవాహిక జీవితాల్లో కూడా ఏర్పడుతుంటాయి. అయితే ప్రేమిని దేవుని బిడ్డలారా, ఈ యొక్క శారీరక మెచ్యూరిటీ, మానసిక మెచ్యూరిటీతో పాటు ఆత్మీయ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది కూడా మనకి కావాలి. ఎందుకు స్పిరిచువల్ మెచ్యూరిటీ మనకి కావాలంటే, మనం యేసు పోలికలోనికి మారడానికి వెళ్తున్న యొక్క ప్రయాణంలో అపవాది వేసే ఆ యొక్క అడ్డుగడలను, లేకపోతే ఆ యొక్క ఆటంకాలని, వాటి చేసే ఆ యొక్క ఎత్తుగడలు, ప్లాన్స్ అన్నింటిని మనం ముందుగానే పసిగట్టి వాటిని దాటుకుని వెళ్ళడానికి ఆత్మీయమైన మెచ్యూరిటీ మనకి కావాలి. అది ఎప్పుడు మనకు అనుగ్రహించబడుతుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి మనము లోబడినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం జరిగించినప్పుడు. హల్లెలూయా. చివరిగా ఏడవది మనము ధ్యానిద్దాం. ఏడవది ఏంటంటే, దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న ఆ యొక్క త్యాగాన్ని దేవుని కొరకు మనం చేయట, అంటే దేవుడు కోరుకుంటున్న త్యాగాన్ని మనము దేవుని కొరకు చేయట అన్నది అర్థమిస్తుంది. హెబ్రిల్కి రాసిన పత్రిక 13:15-16 వరకు మనం చదువుకుందాం. హెబ్రిల్కి రాసిన పత్రిక 13:15-16 వరకు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ త్యాగం చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ పనులు అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయక మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రేమిని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఏవైతే యాగము, ఇంకొక మాటలో త్యాగము, దేవుని కొరకు మనం ఏవైతే ఆయన సన్నిధిలో త్యాగమును చేయాలో అవి ఖచ్చితంగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఆ యొక్క మంచి సమరయుడు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకు వెళ్తున్నప్పుడు మంచి సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని కాపాడాడు. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఆ పక్క నుంచే యాజకుడు వెళ్ళాడు, ఆ పక్క నుంచే ఈ యొక్క రాజకీయ నాయకులు వెళ్ళారు, రాజులు వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్ళి ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఆ మంచి సమరయుడు ఆ యొక్క గాయపడిన వ్యక్తిని, అతన్ని తీసుకుని అతని గాయాన్ని కట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే, పోట కోళ్ళవాని ఇంటి దగ్గర పెట్టాడు. పెట్టి అయ్యా, ఇతని వైద్యానికి, ఇతని ఆహారానికి, ఇతని బాగోలకి ఎంత అవసరమో అంతా కూడా మీరు చేయండి, దానికి కావాల్సిన ఖర్చు అంతా నేనే భరిస్తానని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క మంచి సమరయుడు తన సమయాన్ని త్యాగం చేశాడు, తన బలాన్ని త్యాగం చేశాడు, తన డబ్బుని త్యాగం చేశాడు, మొత్తానికి తనను తానే ఆ వ్యక్తి కొరకు త్యాగం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను, అదేంటంటే, ప్రేమిని దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు ఎంతగా త్యాగం చేస్తావో దానికి తిరిగి రెండంతల ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. యోబుని చూసుకుంటే, యోబు అన్నాడు పోగొట్టుకున్నప్పుడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రేమిని దేవుని బిడ్డలారా, యోబు తర్వాత చూస్తే తాను పోగొట్టుకున్న దాని అంతటికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రేమైన సోదరి సోదరి దినాన, దేవుడు నిన్ను ఏదైతే త్యాగము చేయమంటున్నాడో ఆ త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టుడివి, ఇష్టురాలివి అనేసి మనం చూస్తున్నాం. చూడండి, క్రొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు భర్తకి ఇష్టమైనది భార్యకి ఇష్టం ఉండదు, భార్యకి ఇష్టమైనది భర్తకి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో వారు మెల్లి మెల్లిగా ఆ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు, భర్త భార్యని ప్రేమిస్తున్నప్పుడు భార్యకి ఇష్టము లేనిది, తనకి ఇష్టమైనది భార్య కొరకు సాక్రిఫైస్, త్యాగాన్ని చేస్తుంటాడు. భార్య కూడా మెల్లిమెల్లిగా తనకి ఇష్టమైనది ఏదైతే ఉందో, తన భర్తకి ఇష్టము కాదు కాబట్టి తన భర్త విషయంలో దానిని త్యాగం చేసుకుంటూ ఉంటుంది. ఆ త్యాగము చేయడం అనేది ఏం సూచిస్తుందంటే, ఒకరినొకరు
ప్రేమించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు సన్మానించుకోవడం. ఇది నాన్న దేవునికి ఇష్టం లేనివి నీకు ఇష్టమై ఉండొచ్చు, నీకు ఇష్టమైనవి దేవునికి ఇష్టము కాకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీవు ఎలాగైతే భర్త భార్య కొరకు త్యాగం చేసినట్టు, భార్య భర్త కొరకు త్యాగం చేసినట్టు, తల్లిదండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు త్యాగము చేసినట్లుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని ఆయన కోరుకుంటుంది, ఆయన కొరకు త్యాగము చేయగలిగితే ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. మార్కు సువార్త 12:30-31 వచనం చదువుకుని మనము ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. మార్కు సువార్త 12:30-31 వచనాలు చదువుకుందాం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనది రెండవ ఆజ్ఞ. వీటికన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పెను. సో దీని యొక్క అర్థం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చి, నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలంటే 10 ఆజ్ఞలు పాటించంటే, ఓ ఇవి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నానని చెప్పేసి అంటే, అయితే 2 నేను చెప్తానని చెప్పేసి, ఒకటి నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించాలి, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ క్రిస్మస్ సీజన్లో మనం బట్టలు కొనుక్కుంటాం, కొనుక్కున్నప్పుడు కాస్ట్లీగా కొనుక్కుంటాం మన స్థాయికి తగ్గట్టుగా. అలా కొనుక్కున్నప్పుడు ప్రేమించే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీ జీవితంలో మీ పక్కింటి వారికి లేకపోతే తెలిసిన వారికి మీరు ఏ ధరతో అయితే చీరని బట్ లేకపోతే షర్ట్ని ప్యాంట్ని కొనుక్కుంటున్నారో, ఇక లేకపోతే మంచి మంచి ఆ యొక్క పార్టీ వేర్ బట్టలు కొనుక్కుంటున్నారో, అదే ధరతో నీ పక్కవానికి నువ్వు కొనగలిగితే పెట్టగలిగితే అది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుట. ప్రేమిని దేవుని బిడ్డలారా, మేము బాగా చేస్తామండి ఇది అని చెప్పేసి అంటారు విన్నప్పుడు. ఏంటి అని అడిగితే, ఏం లేదండి, క్రిస్మస్కి మేము చికెన్ బిర్యానీ వండుకుంటాం కదా, మా పక్కింటి వాళ్ళకి కూడా మేము తీసుకెళ్ళేస్తాము, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమ, మేము ఏదో తింటున్నామో అదే మా పక్కలు కూడా తింటున్నారు. హల్లెలూయా. ఇంట్లో వేసుకుంది కాదు, ఒక్కసారి హోటల్కి తీసుకెళ్ళి నువ్వు ఏది ఆర్డర్ ఇచ్చావో సేమ్ మెను పక్క వారికి ఆర్డర్ ఇవి, అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యంగా ఇది కాదు ఆయన కోరుకుంది ఏంటంటే, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వాలి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలి, షెల్టర్ అంటే ఉండడానికి స్థలము లేని వారికి స్థలమును కనిపించాలి. ఎవరైతే కోల్పోయారో, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నారు, నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను చలితో బాధపడుతున్నప్పుడు మీరు నాకు వస్త్రాన్ని ఇవ్వలేదు, దాహముతో ఉన్నప్పుడు నాకు ఆ యొక్క వాటర్ని పానీయమును నీరును నాకు ఇవ్వలేదు, లేకపోతే నేను ఆ యొక్క రోడ్డు మీద ఏమీ లేనివాడుగా ఉన్నప్పుడు మీరు నన్ను ఇంట్లో చేర్చుకోలేదు అంటే, యేసుప్రభు వారు ఆ మాట చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి అన్నాడు, ప్రభు నువ్వు ఎప్పుడు ఎలాగో ఉన్నావో మాకు ఎప్పుడు ఎలా కనిపించలేదంటే, దేవుడు ఒక మాట అంటున్నాడు, ఈ అల్పులలో మిక్కిలి అల్పులలో ఒక్కనికి చేస్తే అది నాకు చేసినట్లే. హల్లెలూయా. ప్రేమిని దేవుని బిడ్డలారు, మనందరూ తెలుసు రాజమండ్రిలో ఆటో రాజాగా పేరు పిలువబడుతున్న ఒక ప్రఖ్యాతి గాంచిన ఒక మంచి దేవుని బిడ్డ ఉన్నాడు. అతడు కూడా దేవుని యొక్క సేవం చేస్తున్నాడు, దిక్కులేని వారిని ఆదరిస్తూ దరిద్రులను పోషిస్తూ. ఎవరైతే ఆ యొక్క ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆ వీడియోస్ని రాజమండ్రిలో చూసాం మేమందరం మీటింగ్స్లో, ఈ పక్కన కనబడిపోయి అవతల పక్క ఏముందో కనిపిస్తుంది, ఆ యొక్క స్కిన్లో నుంచి పురుగులు వచ్చేస్తున్నాయి, లేకపోతే స్కిన్ అంతా పాడే ఆ యొక్క చీము కారుతుంది, లేకపోతే వేళ్ళు చూస్తే వేళ్ళు సగం సగం ఉన్నాయి, మొత్తం కొరికేసి ఉన్నాయి, అసలు చూడలేని పరిస్థితుల్లో అలాంటి వారిని కూడా అతను తీసుకుని
వారిని శుభ్రపరిచి వారికి ట్రీట్మెంట్ చేయించి మంచి ఆహారమును పెట్టి నేటి దినాన ఎన్నో వేల మందిని ఆయన పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో ప్రేమిని దేవుని బిడ్డలారా, అది నిజమైన దేవుని ప్రేమ, అది త్యాగము, అది నిజమైన క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ప్రేమిని దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నట్లు నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించు. ఈ దినాన్న ఒకవేళ నువ్వు వారి కొరకు డబ్బులు లేక నువ్వు కొంటున్న విలువైన వస్త్రాన్ని వారి కొరకు కొనలేకపోవచ్చు, లేకపోతే హోటల్లో నువ్వు తింటున్న సేమ్ మెనూని వారికి నువ్వు తినిపించలేకపోవచ్చు, కానీ ఒక మాట చెప్తాను, నువ్వు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఎంతగా దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నావో, కొనసాగుతున్నావో, బలపడుతున్నావో, అదే ఆత్మీయ స్థితిలో వారు ఉన్నారా లేదా చూసి వారిని నీవున్న స్థితిలోనికి నడిపించడం, నీకన్నా పై స్థాయికి వారు వెళ్ళారంటే చాలండి, నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినట్లే. హల్లెలూయా. ఒకవేళ ఈ దినాన చలికి వణుకుపోతే ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఈ యొక్క చలికాలంలో ఎవరైనా రోడ్డు మీద వణికిపోతుంటే నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళకు ఒక షాల్వా కొనుక్కొని వచ్చి, లేకపోతే ఒక దుప్పటి కొనుక్కు వచ్చి వారికి ఇవ్వు. ఎవరైనా ఆహారం లేకుండా ఉంటే ఆహారం ఇవ్వు. మనము చాలా మట్టుకు కూడా రోడ్డు మీద అందరినీ వచ్చి అడుగుతుంటే అందరికి ఇవ్వలేక వెళ్ళమ్మ వెళ్ళమ్మ అంటుంటాం. ఓకే, వాస్తవమే వాళ్ళ పరిస్థితి బాగుండి, పని చేసుకోగలిగి, చేతులు కాళ్ళు ఆరోగ్యం అన్నీ బాగుండి, అన్ని పనులు చేసుకోగలిగి అడుగుతున్నారంటే వీ కెన్ ఇగ్నోర్ దెమ్, వాటిని అవాయిడ్ చేయొచ్చు, మనం పక్కన పెట్టచ్చు. కానీ కొంతమంది ఉంటారండి, చూడండి, అసలు వాళ్ళు పని చేసుకోలేక, ఓపిక లేక, కొంతమంది వాళ్ళ గౌరవాన్ని చంపుకోలేకపోతే, చంపుకోలేక, మనస్సాక్షిని చంపుకోలేక, ప్రేమిని దేవుని ఆత్మగౌరవం అంటారు దాన్ని చంపుకోలేక వాళ్ళు కష్టపడలేరు, అయినా సరే పెన్లు అమ్ముతూ ఉంటారు, లేకపోతే ఈ యొక్క ఇయర్ బడ్స్ అమ్ముతుంటారు. ఇయర్ బడ్స్ అంటే ఈ రోజుల్లో అందరూ కూడా పెట్టుకుంటున్న ఆ యొక్క ఇయర్ బడ్స్ కాదు, ఆ యొక్క ఇయర్స్ని క్లీన్ చేసుకునే బడ్స్ అమ్ముతూ ఉంటారు. లేకపోతే ఏదో అది మనకి అవసరం కాకపోవచ్చు, అవసరం లేకపోవచ్చు, కానీ ఒక మాట ప్రేమిని దేవుని బిడ్డలారా, అవి వాళ్ళ దగ్గర కొనుక్కోకపోయినా అటువంటి వారికి మీ చేతనైనంత సాయం, మీ జోబులు అప్పుడు ఎంత ఉంటే అంత శ్రేష్టమైనది వారి కొరకు ఇవ్వగలిగితే పరలోకం ముందున్న దేవుడు నువ్వు చేసిన యొక్క త్యాగమును బట్టి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆయన నిన్ను ఇంకను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించిన మనందరం కూడా దేవుడు మనందరికీ రక్షణ అనే గొప్ప బహుమానాన్ని ఈ లోకములో ఇచ్చాడు. ఆ రక్షణ అనే బహుమానాన్ని మన మిత్రులకి కూడా అందించాలి. అందించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అని చెప్పేసి వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే 7 అంశాలని జీవితాల్లో ఉండాలి. మొదటిది దేవుని అందరి విశ్వాసము, 2వది ఆత్మానుసరమైన మనస్సును మనం కలిగి ఉండాలి, 3 దేవుని అందరి భయమును కలిగి ఉండాలి, 4 యేసుక్రీస్తుని ఉదాహరణగా తీసుకుని ఆయన్ని ధ్యానించి వెంబడించాలి, 5వది మనము విధేయతను, దేవుని అందరి విధేయతను కలిగి ఉండాలి, 6 దేవుని చిత్తాన్ని జరిగించాలి, 7 దేవుని కొరకు సమర్పణ జీవితాన్ని, త్యాగాన్ని కలిగిన వారిగా మనం ముందుకు కొనసాగిపోవాలి. ఈ విషయాలన్నీ గమనించిన మనము ఈ 7లో ఏది తక్కువైనా సరే దేవుడు బాధపడతాడు, కాబట్టి ఆయన బాధపడకుండా ఉండాలంటే 7 విషయాలు మన జీవితాల్లో ఉండాలి. ఉన్నప్పుడు ఆయనకి ఇష్టలుగా జీవిస్తాం, ఇష్టలుగా జీవించినప్పుడు ఆయన సమాధానం మన జీవితాల్లో ఏర్పడుతుంది. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడ చూసినా సరే అశాంతి, అసమాధానం ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన ఏమంటారు, విదేశ శాఖ అంటే టూరిజం మినిస్టర్ కంటే టూరిజం మినిస్టర్ తిరగనన్ని ప్రాంతాలు, దేశాలు ఆయన తిరిగి వచ్చేసాడు. ఒక స్టేట్మెంట్ వచ్చింది, టూరిజం మినిస్టర్ ఏమో భారతదేశంలో ఉండి ఏమీ ఎక్కడికి తిరగకుండా అలాగే ఉన్నాడంట, ప్రధానమంత్రి మాత్రం ఆయన అన్ని దేశాలు తిరిగి వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తిరిగావయ్యా అని అడిగితే ఒకటే అంటాడు, గ్లోబల్ పీస్ అని చెప్పేసి అంటాడు. ప్రపంచ శాంతి కొరకు నేను తిరిగి అందరితో స్నేహాన్ని
చేసుకుంటున్నాను. కానీ ఒక మాట చెప్తున్నా, ఎవరికి వారు ప్రపంచ శాంతి కొరకు వాళ్ళతో వీళ్ళతో మేము టైఅప్ ఉన్నామని చెప్పేసి అంటున్నారు, కానీ ఏ దేశానికి ఆ దేశము వెనకాల బిహైండ్ ద స్క్రీన్ సీక్రెట్గా ఈ పక్క దేశము కంటే నా దేశము దగ్గర శక్తివంతమైన సమర్థవంతమైన అనుబాంబులు ఉన్నాయా, లేకపోతే మంచి కాస్ట్లీ సబ్మెరైన్స్, లేకపోతే శక్తివంతమైన యొక్క ఫైట్ జెటర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆలోచించి, మొన్నటికి మనం మన భారతదేశం ఒక 5 నెలల క్రితం ఫ్రాన్స్ నుంచి యుఎస్ నుంచి ఆ యొక్క యుద్ధ విమానాలను కొనుగోలు చేసుకుని వచ్చాయి. ఎక్కడ అంటే ఇన్సెక్యూర్ అనేది ప్రతి దేశంలో కూడా ఉంది. పైకి వాళ్ళు అలాగ అంటున్నారు, కానీ రేపు పొద్దున ఏదైనా యుద్ధం వస్తే నేను నా దేశాన్ని ఓడిపోనివ్వకూడదు, నేను పరాయ దేశాన్ని ఓడించాలి, నేను జయము పొందాలి, మేము బతకాలని ఆశ వాళ్ళకు ఉంది. సో నా వాక్యాన్ని ఇది నా దేవుడు నా హృదయంలో పెట్టిన యొక్క మాటల్ని దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగుని గాక, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగుని గాక. నీకు సమాధానం కలగాలంటే నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో నువ్వు శాంతిని, మనశ్శాంతిని కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టుడుగా ఇష్టురాలుగా మనము జీవించాలి. ఈ కొద్ది మాటలు, ఈ వాక్య భాగం దేవుడు మన హృదయంలో భద్రపరిచి ఆయనకి ఇష్టలుగా జీవించి ఆయన సమాధానమును పొందుకునే గుంపులో మనం ఉండినట్లుగా ఆయన నడిపించునుగాక. ఆమేన్. మనమందరం కూడా లేచి నుంచుందాం. లేచి నుంచుని కానుకలు పడుతూ మనం మరొకసారి అనౌన్స్మెంట్స్ని విందాం. సరే, దయచేసి గమనించండి, ఈ వారంలో కార్యక్రమాలు రాజమండ్రి మధురపూడ్లో రేపటి దినాన్న మధ్యాహ్నం నుంచి క్రిస్మస్ ర్యాలీ ఉంటుంది. ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా ఫస్ట్ చెప్పేస్తాను. ఫస్ట్ రేపు మధ్యాహ్నం నుంచి మధురపూడ్లో క్రిస్మస్ ర్యాలీ ఉంటుంది. రేపు రాత్రి గాడాల్లో క్రిస్మస్ ఉంటుంది. అదేవిధముగా ఎల్లుండి రాత్రికి రాజమండ్రిలో క్రిస్మస్ ఉంటుంది. అయితే క్రిస్మస్ ర్యాలీ కొరకు ఎలాంటి అబ్జెక్షన్స్ రాకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పర్మిషన్స్ కొరకు ట్రై చేస్తున్న ఛలాన్స్ కొరకు అవన్నీ టైంకి అందించబడినట్లు, ర్యాలీస్ విజయవంతంగా జరిగినట్లుగా ప్రార్థన చేయండి. మరి దయచేసి ఇక్కడ పాంప్లెట్స్ ఉన్నాయి, దయచేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. 23వ తారీఖున షారోన్ పెంతకోస్తు ప్రార్థన మందిరం వారు నిర్వహించు 14వ వార్షికోత్సవ క్రిస్మస్ వేడుకలు 23వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ సాయి కళ్యాణ మండపం ఆలివిన్ కాలనీ ఫస్ట్ ఫేస్ కుక్కట్పల్లి హైదరాబాద్లో జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్స్, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకి ప్రేమిన్ దేవుని బిడ్డలారా, మరి కీర్తి శేషులు, దైవజనులు, బిషప్ జాన్ పీటర్ గారి యొక్క కుమారులు, బిషప్ సిహెచ్ సైమన్ పీటర్ గారు షారోన్ గాస్పల్ మినిస్ట్రీస్ రాజమండ్రి నుంచి ముఖ్య వర్తమానికులుగా వస్తున్నారు. అదేవిధముగా దైవ సందేశాన్ని అందించడానికి పాస్టర్ సిహెచ్ శ్యామరాజ్ గారు నర్సాపురం నుండి, పాస్టర్ సిహెచ్ సురేష్ గారు ఏనుగువాణి లంక నుండి, పాస్టర్ సువిశేషం గారు విశాఖపట్నం నుండి, అలాగే మన సంఘములో నుండి చైల్డ్ స్పీకర్ మాస్టర్ పవన్ కుమార్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క దినాన గ్రీటింగ్స్ని, వర్తమానాన్ని అందిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఇక క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందండి. నేను రావాలని అనుకున్నాను, కొన్ని పరిస్థితుల కారణంగా రాలేకపోవడం జరుగుతుంది. సో దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి, సాధ్యమైతే సహకరించండి.
25వ తారీఖు ఉదయం 10 గంటలకు మనకి ఇక్కడ క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. 10 నుంచి 1 గంట వరకు ఆ రోజు మనకి ఆరాధన అయిపోయిన వెంటనే డ్రింక్స్ అండ్ స్నాక్స్తో మనకి ముగించబడుతుంది. 26వ తారీఖు ఉదయం సేవకుల క్రిస్మస్ ఉంటుంది. 26వ తారీఖు రాత్రి మనందరికీ కూడా క్రీస్తుతో క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. మరోజు ఆ రాత్రి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడుతుంది, దయచేసి గమనించండి. అలాగే వచ్చే ఆదివారం యథారీతిగా 27వ తారీఖున 10 గంటలకి మన పునరుద్ధాన ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ఈ విషయాలన్నీ గమనించండి. 31వ తారీఖు రాత్రి 10 గంటలకు క్రిస్మస్ ఆరాధన వాచ్ నైట్ సర్వీస్ అనేది జరుగుతుంది. 1వ తారీఖున 10 గంటలకు క్రిస్మస్ నూతన సంవత్సర ఆరాధన అనేది జరుగుతుంది. దయచేసి ఈ విషయాలన్నీ గమనించండి. మరి మనకి 26వ తారీఖు రాత్రి ప్రేమ విందు, 25వ తారీఖు స్నాక్స్, అదేవిధంగా 31వ తారీఖు రాత్రి స్నాక్స్ ఉంటాయి. అదేవిధంగా 1వ తారీఖున ప్రేమ విందు ఉంటుంది. మరి దయచేసి ఆర్థికంగా దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు సహకారంగా మీ యొక్క సహకారాన్ని ఆర్థికంగా కావచ్చు, ఏదో విధంగా మీరు ఏ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో, ఎలాగ మీరు సహకరించాలనుకుంటున్నారో మీరు దయచేసి దాన్ని ఆలోచించవలసిందిగా తెలియజేస్తాం. దీంట్లో బలవంతాలు ఏమీ లేవు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ మీరు దాన్ని జరిగించవలసిందిగా తెలియజేస్తాను. వాటన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రార్థన సహకారం మాకు అవసరం, దేవుడు ఆర్థికంగా ద్వారాలు తెరవాలని. సో ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించండి. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. మన మధ్యలో సోదరి సునీత గారు ముందుకు వచ్చి, సునీత తిమోతి గారు ముందుకు వచ్చి మనం విన్న వాక్యం దేవుడు మన హృదయంలో భద్రపరిచినట్లుగా, అదేవిధంగా ఎత్తబడిన కానుకల నిమిత్తం, అదేవిధంగా అన్ని విషయాల కొరకు, అన్ని కార్యక్రమాల కొరకు చివరి ప్రార్థన వరియాస్తారు. నేను చివరిలో ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాను. ప్రార్థన హృదయపూర్వకం ఎక్కడ ఉన్నప్పటికీ కనులు మూసుకుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన దేవుని సన్నిధిలో ఏకీభవించినట్లయితే దేవుడు దీవెన ఆశీర్వాదం మనం పొందుకు. స్తోత్రాలు. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నిఘ్వరమైన పరిశుద్ధమైన బంగారు పాదములకు ప్రభా కోట్లాను స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని చినాము ప్రభా. ఈ యొక్క 12వ నెల నాన్న తండ్రి 20వ తారీఖు ఇచ్చటానికి నాయన, ఈ యొక్క ఉదయ కాల సమయంలో నాయన ప్రభా నాయన తండ్రి నీ పరిశుద్ధుల యొక్క సమావేశంలో మమ్మల్ని ఏర్పరిచి నాయన అయ్యా ఆరంభము నుంచి ఇప్పటి వరకు ప్రభా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నాయన ఆశీర్వాదకరంగా ప్రభా యొక్క ఆరాధనను మీరు జరిగించుకున్నందుకు ప్రభా నీకే కోట్లాను స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని వచ్చినాం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు ప్రభా. అయ్యా మీ యొక్క నాయన తండ్రి కుమారుని మరుగుపరుచుకుని నాయన 7 యొక్క అంశముల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా మేము విశ్వాసము లేకుండా నీకు ఇష్టలుగా ఉండుట అసాధ్యమని ప్రభా. అయ్యా నాయన ప్రభా నీ ఎడల మేము భయమును భక్తిని కలిగి జీవించాలని, నీ చిత్తానుసారంగా మేము జీవించాలని, ఆత్మానుసారమైన మనస్సు కలిగి మేము జీవించాలని ప్రభా. అయ్యా మీకు మేము విధేయత కలిగి జీవించేవారుగా ఉండాలని ప్రభా. అయా యొక్క మధ్యాహ్న కాల సమయంలోనైనా అయా మంచి సమర్పణ త్యాగము కలిగిన వారుగా ప్రభా నీ సన్నిధిలోనైనా ప్రభా నీ బిడలగా మేము తీర్చిదిద్దపడాలని ప్రభా. నాతో మాతో మీరు మాట్లాడి మీరు బలపరిచినందుకు నీకే కోట్లాను స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని చున్నాము ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో వినిన వర్తమానం కొరకు నీకు 104 స్తోత్రాలయ్యా. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా అయా నీకు మాదిరికరమైన జీవితం మా యొక్క జీవితాల్లో అయా ఫలింపును కలిగి జీవించటానికి నాయన ప్రభా మీరు మా కొరకు త్యాగమును చేసి నాయన ప్రభా. అయా నాన్న తండ్రి మా జీవితాలలో ఉదయించినట్లుగా ప్రభా. అయా మేము కూడా ఫలించేడి వారుగా నాయన ఇంకనూ నీలో నాయన ప్రభా మహిమ పొందుకోమని వేడుకొనిచ్చినాము. గరుడ గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లించుకొనిచ్చినాము ప్రభా. అయా ఈ యొక్క వారంలో నాయన ప్రభా నీ వాక్యమును మేము విడిచిపెట్టేవారుగా కాకుండా నీ ఎడల భయమును భక్తిని నాన్న ఎళ్ళ వెళ్ళ కలిగి జీవించేవారుగా అయా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని నాన్న ప్రభా అయా మీరు ఎత్తిపెట్టి వాడుకుని బలపరుచుకోమని వేడుకొనిచ్చినాం.
గరుడా గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన మీ యొక్క దాస్తులు నాయన ప్రభ, ఈ రాత్రి కాల సమయం నాయన బయలుదేరి నాయన రాజమండ్రి వెళ్ళుచుండగా అయ్యా గాడాల మధురపొడి రాజమండ్రి నాయన జరుగుచున్న క్రిస్మస్ యొక్క రాల్వి వేడుకలను ప్రభ, క్రిస్మస్ యొక్క ఆరాధనలో ప్రభ అయ్యా మీ యొక్క దాస్తులను బలముగా వాడుకోండి ప్రభానికి స్తోత్రములు నాయన. అయ్యా మంచి ఆరోగ్యముతో నింపండి ప్రభ. అయ్యా నాయన తండ్రి నీ యొక్క ఆత్మీయమైన కృపలను నా ఇళ్ళ వేళలా మీరు తోడించండి నాయన. 24వ తారీఖు రాత్రి కాలస్తము ప్రయాణమై అక్కడ నుండి వచ్చిచుండగా మీరు తోడయ్యండి ప్రభ. అయ్యా యొక్క నాన్న వారాంతరం జరుగుచున్నటువంటి నాయన ప్రభ ప్రతి యొక్క క్రిస్మస్ వేడుకలను ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభ. నీ దీవెన ఆశీర్వాదములు సంఘ విడులకు మాకు సమృద్ధిగా సహాయం చేయండి ప్రభ. అయ్యా ఈ సమయం నిమిత్తమైన కానుకల కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభ. ఎవరు నాన్న తండ్రి దేనిలో నుంచి నాన్న నీకు నాన్న తండ్రి అయా కానుకలను అర్పించినారు ప్రభ, అయా నూరంతల ఫలమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభ. నీ సేవా పరిచర్యలో ఏది నాన్న కొదువుగా ఉన్నదో ప్రభ దానికి కావలసినమైన సమస్తమైన దీవెన ఆశీర్వాదము సమృద్ధిగా మీరు సహాయం చేసి నీ ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని త్వరలో రానైన చెడనే సతి శ్రేష్టమైన నామములు అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కల్గుగక తీసుకున్నాం. ఇది మొదలుకొని మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ సహాయము నడిపింపు కోటి ఉన్న మనకును అపోస్తలిక సంఘాలకు దైవజనులకు విశ్వాసులకు వారి కుటుంబాలకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ వారం అంతటా జరగబోతున్న క్రిస్మస్ ఆరాధనలకు సదాకాలం తొడుగు నడిపించిన గాక. యేసు రక్తమే విజయం, ప్రభేసు రక్తమే విజయం, యేసునామ సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ప్రభు అయిన యేసు నామమునికి జయము కలుగును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, రక్షణ మనకు వచ్చెను. ఇంతవరకు కూడా సహకరించి ఓపికగా ఈ ఆరాధనలో లైవ్ లోను సంఘంలోను పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.